మమ్ము కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. ఒక తండ్రి కొడుకుల మధ్య మొదలయ్యే మొదటి సమస్య ఇదే. నడవాలని ఆ పిల్లాడు చేసే ప్రయత్నంలో తప్పులేదు, పడిపోతాడేమోనని తండ్రి పడే భయంలోనూ తప్పులేదు. కానీ 24 ఏళ్ళు వచ్చాక కూడా ఆ కుర్రాడి చేతిని ఆ తండ్రి వదలకపోతే ప్రపంచంలో ఉన్న తండ్రులందరూ చెత్తన జీవితం. ధమాకిన తిరుగుతున్నా నా పండింది అంటున్నావు? ప్రాబ్లం ప్రాబ్లం అయితే నా పండిని లాదుకొడుతున్నాం రా. ఏం ప్రాబ్లం నీకు? మా నాన్న. మీ నాన్న ఏం చేసిండు? నేను అడిగింది ఇవ్వరు. ఓహో, అయితే ప్రాబ్లమే రా నీది. అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తారు. గదేం ప్రాబ్లం రా, ధమాకిన ఖరాబ్ అవుతుందా? మీ అయ్యా సుంటోడు దొరకడం నువ్వు కిస్మతోని. నీకు అర్థం కాదులే, నువ్వు ఫాదరే కదా. నా ప్రాబ్లం అర్థం కావాలంటే లైఫ్ స్టైల్ ట్రయల్ రూమ్ అద్దాలని అడుగు, అవి చెప్తాయి. ఇది కాదు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కావాలి నాకు. అలాగే సార్. దిస్ ఈస్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్. ఇప్పుడు కుర్రాళ్ళు వేసుకునే బ్రాండ్స్ కావాలి నాకు. 1 మినిట్ సార్. యా, చూడండి సార్, మీకు బాగుంటుంది. నాకు కాదు, నా కొడుకు. ఆల్రెడీ ఆయన సెలెక్ట్ చేసుకున్నారు సార్. ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఈ డ్రెస్ లో చూస్తే నువ్వేమనుకుంటావు చెప్పు. అది లేటెస్ట్ ఫ్యాషన్, యూత్ స్టైల్ సార్. ఇప్పుడు అది రాయల్ గా డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది సార్. నీట్ గా టక్ చేస్తే అది. ఇందాకేం చెప్పావు? యూత్. యూఆర్ రైట్. వెళ్ళు వెళ్ళు, మార్చుకో. ఏం లేదురా, సిద్ధుకి షర్ట్ సెలెక్ట్ చేయడానికి వచ్చాను. ఏం డిజైన్స్ రా, మన టైంలో ఇన్ని ప్యాటర్న్స్ లేవు యునో. ఇన్ఫాక్ట్ సెలెక్ట్ చేయడానికి 2 అవర్స్ పట్టి. సూపర్ సూపర్. ఏమా కష్టమే కదా. ఏమైనా మీ నాన్న క్యారెక్టర్ చాలా వెరైటీగా ఉంది బాబు. ఇదేం చూసారు, ఇంకా చాలా ఉన్నాయి. అది ఓకే సార్. ఏయ్, ఏంట్రా ఇది? ప్రాబ్లం చెప్తే మీకు నవ్వు వస్తుంది కదా. సారీ సారీ, చెప్పు ఇంకా. పెన్సిల్ అడిగితే పార్కర్ పెన్ కొనిస్తారు, సైకిల్ అడిగితే బైక్ ఇస్తారు, చివరికి అమ్మని బెల్లము కడిగితే అమెరికా నుంచి చాక్లెట్స్ తెప్పిస్తారు. అన్ని ఆయనకి నచ్చినట్టు చేస్తారు. మరి దీనికి సొల్యూషన్ లేదా? ఎందుకు లేదు? అందుకే నా లైఫ్ లో 2 విషయాలు మాత్రం నాకు నచ్చినట్టే జరగాలని డిసిషన్ తీసుకున్నాను. అప్పుడు మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయాయా? ఎక్కువైపోయాయి. ఏ, ఈ ప్రపంచంలో ఉన్న తండ్రులందరూ చెత్త. సత్తి, ఓ మంచి పనుడు. ఈ ఆటకి అసకైపోయాం. అమ్మో బాబు గారు, చాలా టైం అయింది లెగండే. ఎంత టైం అయితే ఏంట్రా గోళ, ఒక రోజు నది నచ్చిన క్షణంలో స్టార్ట్ అవ్వాలరా. నాన్నగారు లేచారండి. నచ్చిన క్షణం. సత్తి,
100 ఇంకో 100 ఇస్తా వాడికి వేసిన తీసేయ్ మళ్ళీ వాడికి వేసి బాబు లంచ్ తినకుండా వచ్చావో చూడు రే గౌతమ్ ఆ యాండి సెల్ మర్చిపోయారు ఏంటండి ఏం మాట్లాడరు నాతో మాట్లాడడానికి మాటలు అయిపోయా అంటే నాకన్నా మీకు డబ్బులు ఎక్కువయ్యా నా ఫోన్ పెట్టా ఏయ్ నోర్మీరా సిద్ధ సిద్ధ ఫోన్ హలో అమెరికా ఫోన్ మాట్లాడు పట్టుకో సూపర్ మా నేనే చేసానురా అది కాదమ్మా పాట చాలా బాగుంది తప్పకు అమ్మా చెప్తుంటే పట్టించుకోవేంటి ఏంట్రా నీకు నిజంగా మంచి ఫ్యూచర్ ఉందమ్మా నువ్వు ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అయిపోతావు పోరా ఏయ్ అప్ప నమ్మవా సరే ఏంటో చెప్పు ఒప్పుకో ఒప్పుకున్నాను నేను ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అవుతాను ఓకేనా అది థాంక్స్ మీరు ఏమంటన్నా వస్తున్నారా లేదా అలాగే పిల్లలు స్కూల్ కి రెడీ అవుతారు మా అల్లుడా అవును డాడీ కార్ స్పీడ్ గా నడపొద్దు అని చెప్పు అలాగే డాడీ గుడ్ మార్నింగ్ దాతయ్య గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మామయ్య గారు గుడ్ మార్నింగ్ మా ఎరా గౌతమ్ ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ తాలూకు డేటా ఫైల్ నీకు ఇచ్చాను కదా అది స్టడీ చేస్తున్నా నాన్న నేను రాత్రే పూర్తిగా చదివేశాను ఆ టెండర్స్ అవి కూడా రాసి పెట్టాను నువ్వు సంతకం చేయించాలి ఓకే నాన్న ఒక సెల్ ఫోన్ కార్ కి ఆశపడి లైఫ్ నే తాకట్టు పెట్టేశాడు ఏదవా సిద్ధు ఈ రోజు గుర్తుందా ఎవర్దైనా బర్త్డేనా ఆఫీస్కి రారా అంటే అన్నల్ టైం అడిగావు ఈ రోజుతో నీకు ఇచ్చిన టైం అయిపోయింది అదే నాన్న నేను అరే అదేంట్రా ఇంత ఇంత తింటున్నావు ఏది పెద్ద ముక్కతి పెద్ద తీ ఇప్పుడు ఆ చట్నీ తీసుకో ఇప్పుడు తిను అది చెప్పవే అలా తింటేనే వంటికి పట్టొద్దని పెద్దయ్యాక ఒపీనియన్ మార్చుకుంటావు లేరా ఏంటి సిద్ధు ఆఫీస్ వస్తున్నట్టే కదా ఆఫీస్ కా అది నాన్న క్యాట్ కోర్స్ చేస్తున్నాను ఇంకా 3 నెలల్లో ఇరా సంవత్సరం టైం అడిగావు ఇచ్చాను తర్వాత 6 నెలలు అడిగావు ఇచ్చాను ఇప్పుడు 3 నెలలు ఓ పని చే ఫర్ ఎ చేంజ్ నువ్వే నాకు 7 డేస్ టైం ఇవ్వు నేను చెప్తాను ఏంట్రా ఇప్పుడు మనమే కదా టైం అడిగేది ఇప్పుడు ఈయన అడుగుతున్నారేంటి తెలిసింది చెప్పమంటారా తెలుసుకుని చెప్పమంటారా తెలిసింది చెప్పు మీకు పెళ్లి చేద్దామని ఫిక్స్ అయిపోయారంతే వెళ్ళ ఎందుకు నవ్వుతున్నారు నా ప్రాబ్లం మీకు జోక్ గా ఉందా రైట్ మీ నాన్న నీకు అమ్మాయిని చూస్తుంటే అది జోక్ ఏంట్రా సీరియస్ పిచ్చెక్కిచ్చేస్తున్నాడు ఎన్ని కళ్ళు కన్నావరా ఎన్ చెక్క అందులో మరి చూస్తున్నావు కనమా మన గ్యాంగ్ పొరుగు చేస్తున్నాడు ఉంటాడరా ప్రతి గ్యాంగ్ లో నీలాంటి ఉంటాడు నా ప్రాబ్లమ్స్ చెప్తే అర్థం చేసుకోరేంట్రా ఎవడికి లేవరా ప్రాబ్లమ్స్ 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 అంటావు ఇగో ఆడికి లేవా ఆడికి లేవా నాకు లేవా అగో వెళ్తుందే అమ్మాయికి లేవా ఏ మేము పెళ్లి చేసుకోలేదా సిద్ధు సిద్ధు రైట్ సైడ్ నీకు అమ్మాయి లేనేస్తుంది టక్కుని చూడకు ఎందుకు నవ్వుతున్నావు లైనేస్తున్నావా చల్ చల్ నువ్వు బాగుపడవరా ఇలాగే కనిపించిన అమ్మాయినలా తిట్టి పంపించేస్తావు ఏమనంటే ట్రూ లవ్ కావాలంటావు తీ మన గ్యాంగ్ పరువంతది అరే నువ్వు మీ నాన్న చూసిన అమ్మాయిని ఓకే చేసుకోరా గుర్తుపెట్టుకోండి నా లైఫ్ లో 2 విషయాలు మాత్రం నాకు నచ్చినట్టే జరగాలి ఒకటి నా కెరియర్ ఆఫీస్కి వెళ్ళి నాన్న చెప్పిన చోట సంతకం పెట్టే పని నేను చేయలేను 2 పెళ్లి నాకు నచ్చకుండా ఓ అమ్మాయిని లైఫ్ పార్ట్నర్ గా ఎప్పుడు అక్సెప్ట్ చేయలేను గాట్ ఇట్ హలో బ్రదర్ ఎప్పుడు రిలీజ్ అయిందిరా
అప్పటి నుంచి చెప్తున్నాడు అబ్బా బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ కావాలరా అంటే ఆ మేనేజర్ తెలుసు ఈ మేనేజర్ తెలుసు పిచ్చి ఎక్కిస్తానన్న ఏంట్రా పీకే ఏ నువ్వు అడిగి 10 రూపాయలు కదరా 10 లక్షలు నీ అబ్బాకు టైం పడుతుందిరా అబ్బా సరే టైం పడుతుంది దేనికైనా రే వాడు కనీసం ట్రై చేస్తున్నాడురా నువ్వేం చేస్తున్నావు అమ్మాయిని పడగొట్టడం పక్కన పెట్టు అట్లీస్ట్ సైట్ కొట్టావా నేను అమ్మాయిని పడగొట్టడానికి ట్రై చేయట్లేదు ప్రేమించడానికి ట్రై చేస్తున్నాను అయినా నాకు మా నాన్న సంగతి బాగా తెలుసు నాకు షూ కొనాలంటేనే 10 షాపులు తిరుగుతారు అలాంటిది నాకు అమ్మాయిని సెలెక్ట్ చేయాలంటే మినిమం 1 ఇయర్ తీసుకుంటారు ఈలోగా నేనే ఒక మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను మావా నువ్వు ఆ మాట మీద ఉండు మ్యాటర్ మీద సెటిల్ చేస్తాం గల్లీ గల్లీ తిరిగినా సరే నీకు నచ్చిన అమ్మాయిని సెట్ చేస్తాం రే అమ్మాయిలు రా కొంచెం
నేను చెప్పేది నిజమండి. మీరు త్వరలోనే ఇండియా రావాల్సి ఉంటుంది. నువ్వెన్ని చెప్పినా బావ ఇండియాకి రాడక. నోర్మీరా. రే అన్నయ్య, ఆ రోజు నీకు స్పెషల్ మేకప్ చేస్తాను, నాకు 5000 ఇవ్వాలి. బావ వస్తే నాకెందుకు మేకప్? అందుకు కాదు, నువ్వు వీడియోలో బాగా పడాలి కదా. ముందు మీ కంట్లో పడకుండా ఉంటే చాలు అమ్మగారు, నాకు మాత్రం జీతం పెంచాలండి. యోరా బుజ్జి మేకప్ రేట్ పెంచిందా? అదేంటండి, కొత్త మెంబర్ వస్తే ఇంట్లో పని పెరుగుద్ది కదా. ఈ మధ్య అమ్మాయిలు చాలా ఫాస్ట్ అయిపోయారు అత్తయ్య. అవునవును, సూపర్ ఫాస్ట్. మొగుళ్ళని ఏరా ఓరే అంటున్నారు. బయట అమ్మాయిలు చూస్తే దారుణంగా ఉన్నారమ్మా. పోన్లేని మొన్న అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చా, భుజం మీద చేయేసి వెనక్కి లాగి రోజు ఇస్తావా లిఫ్ట్, సేమ్ టైం సేమ్ ప్లేస్ ఇక్కడే ఉంటానంది. అలాంటి అమ్మాయిల నుంచి కూడా నీకు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని సెలెక్ట్ చేశారంటే మాటలా? సెలెక్ట్ చేయడం ఏంటి? చూడు, కుందనపు బొమ్మలా ఉంది, చూడరా. చెప్పి వారమే కదమ్మా అయింది. వారం కాదురా, సంబంధాలు చూడడానికి 6 నెలలు పట్టింది. అనుకున్న వాటిలో బెస్ట్ సెలెక్ట్ చేయడానికి ఈ వారం పట్టింది. ఏది ఎప్పుడు చేయాలో నాకు బాగా తెలుసు. రేపే పెళ్లి చూపు. అది కాదమ్మా, ఇప్పుడు ఇప్పుడే పెళ్ళెందుకు? పెళ్ళంటే భయపడతాడేంట్రా వీడు, క్రేజీ ఫెలో. చెప్పండి రా వాడికి. మీరు చేసుకోలేదా, నేను చేసుకోలేదా, మనం హ్యాపీగా లేమా? చూడు, మంచి సంబంధం, వాళ్ళకి మన సంబంధం దొరకడమే అదృష్టంగా ఫీల్ అవుతున్నారు. అరే, ఒక బిజినెస్ విషయంలో ఒక డిసిజన్ తీసుకోవాలంటే 100 సార్లు ఆలోచిస్తాను, వీడి లైఫ్ అంటే 1000 సార్లు ఆలోచించరా? ఆలోచిస్తానా లేదా? ఆలోచిస్తారా అంకుల్? అవును, లవ్ గివ్ అని ఏమైనా పడ్డా? అబ్బాయి అలాంటిదేం లేదు అంకుల్. మరి ఇంకేంట్రా ప్రాబ్లం? పోనీ, ఏదైనా రీజన్ చెప్పరా నాకు ఎందుకు వద్దంటున్నావు? ఫ్రెండ్లీగా ఉంటారా నాతో? బీ ఫ్రెండ్లీ విత్ మీ. నాగార్జున్ కమే. ఇదేం చెప్పండి రా. ఏం చెప్పమంటావురా? అంకుల్ అరే, నీతో మాట్లాడాలరా. నువ్వేదో ఇంట్లో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావంట, మీ నాన్న బాధపడుతున్నారు, నువ్వు తర్వాత కలవు నన్ను. యా, పెద్ద పుడింగ్లో ముందుకెళ్ళాం, మూసుకోనుండు. మా తెలీదా, ఆయన చెప్తారులే. అరే, మీరేంట మా కామ్గా ఉన్నారు, నేనే మాట్లాడుతున్నాను. మాట్లాడటానికి అవకాశం ఇస్తేగా. ఓకే సార్. సరే, ఇంకేంటి? అంతే కదా, రేపు పెళ్లి చూపులకు వెళ్తున్నాం. వెళ్తున్నాం కదా. వెళ్తున్నాం అంకుల్. ఓకే, సీ యూ దేర్ దెన్. అయిపోయాం. సిద్ధు అరవింద్ గారి అబ్బాయి. ఈ బ్రాండ్ రాలదా? మీ అబ్బాయి కాదు, మీ అబ్బాయి లాంటి మరొకరిని చూపించండి, నా కూతుర్ని ఇచ్చి చేసేస్తాను. బ్రాండ్ సార్. అదేంట్రా పెళ్లి చూపులే అన్నారు, పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? అర్థం కాల, మ్యాచ్ ఫిక్సింగ్. అరే కూర్చోమా, మనకు అలాంటి ఫార్మాలిటీస్ లేవు. ఇదిగో నా కోడలతో కలిపి నాకు 3 కూతుళ్ళు, నువ్వు 4వ కూతురు అనుకో. కూర్చో, సిద్దాం. అమ్మాయి ఓకేనా? మరీ అంతగా ఆలోచించకు, రెండిట్లో ఒకేళ్ళు పట్టుకో. షాక్ అయ్యవా, ఎవరైనా 2 ఏళ్ళు నుంచి ఒకేళ్ళు పట్టుకోమంటారు. ఇది మీ నాన్న స్టైల్, చాయిస్ ఉండదు, పట్టుకోవాల్సిందే. రే, చాయిస్ లేదేం లేదు, పాజిటివ్గా ఆలోచించు. నాకెందుకో నువ్వు కోరుకున్న అమ్మాయి తానేనేమో అనిపిస్తుంది. ఒకసారి తనతో మాట్లాడటానికి ట్రై చేయరా. అరవింద్ గారు, మనం ఉంటే పాపం వాళ్ళు మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడతారు. వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు కదా. మా వాడికి అలాంటి ఫార్మాలిటీస్ లేదు. వెళ్ళి మాట్లాడు. కూర్చోండి. పర్వాలేదండి. పర్లేదు, కూర్చోండి. పర్వాలేదండి. నా పేరు సిద్ధార్థ్. అందరు సిద్ధు అని నాన్నగారు చెప్పారండి. నా క్వాలిఫికేషన్స్ నాన్నగారు చెప్పారండి, బీఈ చేశారని. నాకు జాబ్ నాన్నగారు చెప్పారండి, ప్రస్తుతం ఖాళీగానే ఉన్నట్ట కదండి. సరే, మీ గురించి? నాన్నగారు చాలా పద్ధతిగా పెంచారండి. నేను అడిగింది అది కాదు, ఫ్రెండ్స్, ప్రేమ, లవ్ అలాంటివి మన ఫ్యామిలీస్కి పడవని చెప్పారండి నాన్నగారు. అది కాదు, నా గురించి ఏదైనా? నాన్నగారు చెప్పారండి, మిమ్మల్ని చేసుకోవడం చాలా అదృష్టమని. ఇంకేం చెప్పారు నాన్నగారు? ఈ సంబంధం ఫిక్స్ అవ్వాలని రోజు పూజలు చేయమన్నారండి. చేయండి. మా సంబంధం కోసం 6 నెలలు ఆగినందుకు మేము థాంక్స్ చెప్పాలి. మీరు చాలా తమాషాగా మాట్లాడతారు బాబు గారు, ఏంటన్నా మాట్లాడావా? ఏమంటారు బాబుగారు?
ఇప్పటిదాకా నా కొడుకుని బెస్ట్ ఇచ్చాను, ఇప్పుడు కూడా అంతే. మీ కూతుర్ని ఇస్తున్నాను. థాంక్యూ. శ్రీ కాకర్ల కోటేశ్వరరావు గారి ఏకైక పుత్రిక, చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సుబ్బలక్ష్మిని శ్రీ అడ్డాల అరవింద్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి సిద్ధార్థకిచ్చి వివాహం జరిపించడానికి పెద్దలందరి సమక్షంలో నిశ్చయించి వ్రాసి ఇచ్చిన శుభలగ్న పత్రిక. తాంబూలాలు మార్చుకోండి. అంత అయిపోయిందిరా, నేను ఆశపడింది అంత పోయింది. రే, నీ పెళ్లి విషయం పోయిందన్నావా? ఓకే, నీ కెరియరా, ఆ విషయం నాకు వదిలే, పిచ్చెక్కిస్తా. మీ ఫ్యామిలీ గురించి నాన్నగారు చెప్పారండి, మిమ్మల్ని చేసుకోవడం నా అదృష్టం అండి. ఆ అమ్మాయి నా కరెక్ట్ కాదురా. సారీ, నేను ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ రా. రే సిద్ధు, ఓవర్ చేస్తున్నావురా, రా వచ్చిరండి పైకిలే. రెండు అన్నావు? రే సిద్ధు, సిద్ధు అనవసరంగా ఫీల్ అవ్వకురా. నీ లైఫ్కేం కాదు, అంతా మంచి జరుగుతుంది. నువ్వు మంచోడివిరా. మంచోడ్నా? నేను మంచోడ్నా సిద్ధు? మంచోడ్నా నేను? అది మంచి తాగుతున్నాను. అది నేను మంచోడ్నా? అది నేను రౌడీ. అది కాదు సిద్ధు. నేను పోకిరి. బేవర్స్ రే సిద్ధు, ఎక్కువ ఇందుకు చాలు, ఇంటికి బయలుదేరు. నో, నేను ఆ ఇంటికి వెళ్ళను. సిద్ధు తన సొంత కాళ్ళ మీదే నిలబడతాడు. కాళ్ళ లోపల పెట్టరా, పోతాయి. లైఫే పోయింది, కాలు పోతే ఏంటి? పోన్రా. అయినా అతనికి ప్రాబ్లం ఏంట్రా? నా లైఫ్ని అతను గొప్పగా డిజైన్ చేయటం ఏంట్రా? ఏంట్రా చెప్పాను? నాకు ధైర్యం లేదా? నాకు గట్స్ లేవా? రమ్మని చెప్పు, రమ్మని చెప్పు, చెప్పేస్తా. ఈ పెళ్ళంటే నాకు ఇష్టం లేదు, చెప్పేస్తా. అతన్ని రమ్మని చెప్పు. పిలు 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 అరవింద్, పిలు కాల్. కొంచెం గట్టి గారు, ఆయన వచ్చేస్తాడు. వీడికి మందే కిందరూ నీళ్ళు వచ్చేసిందిరా. ముందే చెప్పొచ్చు కదరా. అబ్బా చూసుకోరా. స్మెలుస్తుందా? నేను చెప్పాను వాడు గోల్ చేస్తాడని. ఎరా భోజనం చేస్తావా? సిద్ధు రా, రా కూర్చో. పోనీ పాలన్న తాగరా. వద్దుమా. ఏం తాగొచ్చావా? కాదు, బయట పాలు తాగొచ్చావా అని. అవును నాన్న. ఎన్నిసార్లు చెప్పాలా నీకు, ఇట్స్ నాట్ హెల్దీ. ఇంకా తాగను నాన్న. ఏమండి, వాడు రెండు రోజుల నుంచి అదోలా ఉన్నాడు, ఏమైందో కనుక్కోండి. ఏమైంది? ఏం లేదన్న. నవ్వుతూ హ్యాపీగా ఉన్నాను, నువ్వేంటి కంగారు పడుతున్నావు? ఏరా మ్యాచ్ చూస్తావా? వద్దులే, లేట్ నైట్ అయిపోద్ది, నువ్వు పడుతు. సరే నాన్న. అలా చూడటం మానేసి అటు చూడరా. అమ్మాయిలు రా, అమ్మాయిలు. ఓయ్ దేవుడు, ఇటు ఇదిగో మీరెళ్ళి భర్తలు బాగుండాలని దండం పెట్టుకుని వెళ్ళండి. ఏమమ్మా పంపించి మీరు సైట్ కొట్టుకున్నావనా? అవ్వా గుళ్ళో ఏంటి ఆ మాటలు, వెళ్ళండి. అరే ఆ అమ్మాయి బాగుంది కదరా. అబ్బా ఈడొకడు రే, అయిందేదో అయిపోయింది కానీ పెళ్లి నోళ్ళు మేమే సైడ్ కొడుతున్నాం, నీకేంట్రా? ఆడెందుకు గెలుపుతావు? మళ్ళీ క్యారెక్టర్ అది ఇది అంటాడు. ఇప్పటికీ అదే అంటాను, ప్రేమించడానికి కావాల్సింది ఫేస్ ఫిగర్ కాదు, క్యారెక్టర్. సారీ, ఇప్పుడు అమ్మాయిని గుద్దాను, నాకు వెంటనే లవ్ పుట్టిస్తుందా? రే లవ్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్ రా. ఏయ్ గలచుక, నిన్నే ఇట్రా ఏంటి గుద్దేసి వెళ్ళిపోతున్నావు? హలో సారీ చెప్పాను కదా. సారీ చెప్తే నా కొమ్ములు రావా? కొమ్ముల? అవును, ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా? తెలీదా? సరే గుద్దు గుద్దు బాబు, ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాలి. గుద్దు గుద్దు.
రే సిద్ధు రారా పోదాం. సిద్ధు రే రా వెళ్దాం. ఆ రే గెలుజొక్క. మ్యాచ్ మేడం కి హెడేక్ రావాలి, మ్యాచ్ మేడం కి హెడేక్ రావాలి, మ్యాచ్ మేడం కి హెడేక్ రావాలి, మ్యాచ్ మేడం కి హెడేక్ అయ్యో ఏం మొక్కుకోకుండా పెడుతున్నానేంటి, ఏం మొక్కుకుందాం? మా కాలేజ్లో ఒక వెదవికి జోక్ చెప్పాను, వాడు నవ్వకపోగా తిరిగి నన్నే ఏడ్పించాడు. వాడికి దెబ్బలు తగలకుండా ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వాలి. ఏమండి ఇక్కడ మా ప్రసాదం క్యాన్ ఉండాలి, ఎవరన్నా చూసారా? మీరే పెట్టండి. ఏంట్రా ప్రసాదవా, నా కీరా పిచ్చెక్కిస్తా? ఏమిట్రా అందరికి పంచవలసిన ప్రసాదం నువ్వు అక్కడ మేము ఎక్కేస్తావా? ఇది మీదా? రే నువ్వేం చెప్పురా సిద్ధు, రే సిద్ధు చెప్పురా, రే అలా తినకూడదురా బాబు, అలా ప్రసాదం తింటే ఉండేమాడు దేవుడు. ఎరుగు ఎరా మిస్ అయిందా? మరి ఇప్పుడు ఎలా రా? గలీ గలీ వెతకడానికి ఫ్రెండ్స్ మీరు ఉన్నారు కదా. అమ్మని అగో అదే అమ్మాయిలు, ఈ అడ్రస్ పట్టుకోవడానికి గల్లీ గల్లీ తిరిగి తెచ్చాం. ఎప్పుడు వస్తుందిరా? ఎన్నిసార్లు అడుగుతావరా, పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ క్రికెట్ టీమ్ లో ప్లేస్ కోసం, గంగూలీ వెయిట్ చేస్తున్నట్టు వస్తుందిలే. ఎప్పుడురా? రే ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఏంటో, రెడీయే రావద్దు? అయినా ఆడపిల్ల అన్నాక ఇంట్లో పనులన్నీ చేసుకుని రావాలి కదరా. ఆడపని మగ పని చేసుకోలేక చచ్చిపోతున్నాడు. దాని డ్రెస్ రెడీ, కాలేజ్ బ్యాగు రెడీ, అది స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ చెన్నెలతో స్నానం చేసావా? పెద్ద కుస్తీ ఫైటర్ అండి, వేడి నీళ్ళు పడితే అరుస్తున్నాడు. నన్ను ఏమన్నా అంటే అన్నావు కానీ నా కుస్తీని మాత్రం అనుభవ. ఓహో నీకు తెలియని విషయం చెప్తే అర్థం కాదు కదా. ఏంటి అర్థం కాంది? ఆ మెడల్స్ చూడు, ఆ కప్పులు చూడు, ఆ బాడీ బిల్డింగ్ చూడు. లంగోటితో రెండు ఫోటోలు దిగి దొంగ సర్టిఫికెట్లు పెట్టి దేవాదాయ శాఖలో జాబ్ కొట్టేశాం. ఆయన తాగుపోతుడికి జాబ్ ఎలా ఇచ్చారో. ఏ డ్రెస్ బాగుంది? గ్రీన్. థాంక్స్. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. వస్తున్నా వస్తున్నా. హలో కనకారావు గారా అండి? అవునండి. శుక్రవారం పంచమి ఉదయం 10 గంటలకు మంచిదటండి. అలాగా పెళ్లి చూపులు ఆ రోజు పెట్టుకుందామండి. పెళ్లి చూపులా? ఆశని మీకు చెప్పలేదా? హలో ఏమండి? అమ్మా ఆశని నాకు చెప్పకుండానే నీ పెళ్లి చూపులు అరేంజ్ చేసుకున్నావా? పెళ్లి చూపులు నాకు కాదు నీకు. నాకా? మా మ్యాక్స్ లెక్చరర్ అమ్మలాగే వాళ్ళ ఆయన కూడా. మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తే ఇంట్లో నీతో కాలేజ్ లావడతో ఓ గోల తగ్గుతుందని సెట్ చేస్తున్నాను. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. కాలేజ్కి వెళ్తున్నాను. ఆ కిటికీ తెరచుకోదు, మేకలు కొట్టేశాను. మేకలు ఎందుకు కొట్టేవే? లేకపోతే రోజు నేను బస్ ఎక్కేదాకా నువ్వు కిటికీలోంచి చూడడం, అక్కడ ఎవడైనా నాగేస్ చూస్తే వచ్చి గొడవ చేయడం, తట్టుకోలేకపోతున్నా నాన్న. అదేం కాదు, ఏదో చిన్నపిల్లవి బయటికి వెళ్తున్నావు కదా సేఫ్టీ కోసమని. నేనేం చిన్నపిల్లని కాదు, అయినా దాన్ని సేఫ్టీ అనరు, అనుమానం అంటారు. అనుమానం నీ మీద కాదు, ఈ కాలం కుర్రనాయల మీద. ఈ కుర్రనాయలు ఉన్నారు చూసే వాళ్ళు. ఆగిపోయావే చెప్పు. కూతురు ముందు పూతురు మాట్లాడకూడదులే, వెళ్ళు. ఈ కుర్రనాయలు మామూలు వాళ్ళు కాదు, పెన్నులు లవ్ లెటర్లు పెట్టి చేతులు పెడతారు. ఏంట్రా నిన్న క్రికెట్ ఆడడానికి రాలేదు? ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఓకే ఆల్ ది బెస్ట్, సీ యు, బై. థాంక్యూ. హాయ్. గుర్తుపట్టలేదా? ఓ నువ్వా? ఏంటి? అదే ఆ రోజు గుడిలో కలిసాం కదా, సరిగా మాట్లాడుకోలేదు అంది. అయితే వీలైతే 4 మాటలు కుదిరితే కప్ కాఫీ. హే ఏదైనా మాట్లాడొచ్చు. ఇడియట్. రే ఏంట్రా మ్యాటర్? వదిలే. ఏమిందిరా? వదిలే అంటున్నాను కదా. ఏమైంది చెప్పరా. ఇడియట్ అందిరా. నిన్ను ఇడియట్ అందా? నువ్వే అమ్మాయిలు తిడతావు, ఒక అమ్మాయి నిన్ను తిట్టిందా? రే అది మన కాలేజ్ బస్సే, దా బండితి పదరా పిచ్చెక్కిద్దాం. ఇన్సల్ట్ చెప్పాలి, ఇంకెందుకు నా వెంట పెడుతున్నావు, చెప్తే వినవా? ఇష్టం లేదని చెప్తా ఆయన క్లాస్ చెప్పడం మానేస్తున్నారా? వెంటబడి మరీ చెప్పట్లా, నేను అంతే. అరే త్యాగరాజు, వెంటబడింది నువ్వు,
తిట్టిందా అమ్మాయి? మధ్యలో నా టాపిక్ ఎందుకురా? ఇదేనా పద్ధతి? ఎట్లైనా స్టూడెంట్స్ ఉండేది? మీరు కాదురా, స్టూడెంట్స్ అంటే 2001 బ్యాచ్. ఎస్, సిద్ధు అని ఒకటి ఉండేవాడు. అదే వాట్ ఏ స్టూడెంట్ హీ వాస్. లెక్చరర్స్ అంటే గౌరవం, లెసన్స్ అంటే శ్రద్ధ, అమ్మాయిలంటే చిరాకు, ప్రేమంటే పరాకు. వాడురా స్టూడెంట్ అంటే ఇప్పటికీ నా కళ్ళల్లో మెదులుతున్నాడు. హాయ్ కిస్మత్. ఎవడ్రా కిస్మత్ అని పేరు పెట్టించింది? ఇదిగో ఇక్కడ. అరే సిద్ధు, ఎప్పుడు చెరువు? నీ గురించి చెప్తున్నా వాళ్ళకి. ఏటిలా వచ్చావు? ఏమన్నా డౌట్సా? అవును సార్, ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ వేసుకుని ఇటే వచ్చింది, చూసారా? ఏంటి బాబు నవ్వుతున్నారు? బహుశా ఏదో బుక్స్ మ్యాటర్ అయింది కదా. కాదు సార్, కాఫీ తాగడానికి పిలిచాను, తిట్టింది అందుకే. హాయ్. హాయ్. ఇంకా నిన్ను జూమ్. హాయ్ సల్ఫా. హేయ్. ఏంటి ఇందాక ఏమన్నా? ఇడియట్. ఏదో గుడ్లు కొలుస్తామని మళ్ళీ వస్తే సైట్ కొడుతున్నాడు, లైన్ వేస్తున్నాడు అని క్యారెక్టర్ డిసైడ్ చేసేస్తావా? హలో, నేను అలాంటి వాడిని కాదు. సేమ్ కాలేజ్, ఎంక్వైరీ చేసుకో. మళ్ళీ మాత్రం గుళ్ళో కలిస్తే కాఫీకి ఇంటికి వచ్చేస్తావా? మరి నాన్న చూసుంటే? నీకు నాన్న ఉన్నాడా? అదేంటి అలా అడిగావు? అది అంటే ఇట్స్ ఓకే. అబ్బాయిలకి ఏదైనా ఓకే, అమ్మాయిలకి 1000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్స్ ఓకే, ఐఎమ్ సారీ. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అయ్య బాబోయ్, ఒక అబ్బాయి గురించి ఏం తెలుసుకోకుండా కాఫీ తాగడానికి ఎలా ఒప్పుకున్నాను? ఎలా ఒప్పుకున్నావు? క్యారెక్టర్ డిసైడ్ చేద్దామని. సరే, ఎక్కడికి వెళ్దాం? మినర్వా. అది ఎక్కడ? సికింద్రాబాద్. సికింద్రాబాద్? ఈసారి కూడా మిస్ అయింది. అవును, నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? ఇంకా నా పేరు చెప్పలేదు. చెప్పు. సిద్ధు. బాగుంది, నా పేరు అడుగు. నీ పేరేంటి? హాసిని. బాగుంది కదా. నీ ఏజ్ ఎంత? నీకన్నా 2 ఇయర్స్ ఎక్కువ. మరెందుకు ఇలాంటి షర్ట్ వేసావు? ఏ బాగాలేదు, ఏజ్ టేస్ట్ కనిపిస్తుంది కదా. కాఫీ ముందు 4 మాటలు మాట్లాడాలన్నావు. నువ్వు మాట్లాడతావా? నీ మాట్లాడినా నేను మాట్లాడతాను. సరే, ఒక జోక్ చెప్తాను. ఎందుకు చచ్చిపోలేదంటే చీమ హెల్మెట్ పెట్టుకుంది. అయిపోయింది, రన్నింగ్ లో దిగుతామా? ఇక్కడ మంచి కాఫీ తాగాలి కదా. సుల్తాన్ బాయి, హసన్ బేటి, ఆరో సూపర్ కాఫీ తాగాలండి హైదరాబాద్ లో. ఇక్కడ హసన్ బేటి, నేను చెప్పాను కదా ద్రావిడ్ పాకిస్తాన్ పై సెంచరీ కొడతాడని. బాయ్. సలాం. సార్ ఎవరు? గెస్ట్. రెండు కాఫీ. రెండు కాఫీ స్పెషల్. కప్పులు క్లీన్ చేయరా బాయ్. నువ్వే చెప్. ఓకే సార్ అన్నమ్మా, అయితే ఇవాళ మీ ఇంటికో మా ఇంటికో చుట్టాలు వస్తారు తెలుసా? ఏంటి నువ్వు గుద్దుతే కొమ్ములు, మాట్లాడితే చుట్టాలు, ఇలాంటివన్నీ నమ్ముతావా? బాగున్నాయి కదా. ఎక్కడ నేర్చుకుంటావు ఇవన్నీ? పక్కింటి పిల్లల దగ్గర. పిల్లల దగ్గర? అవును. వెరీ వెరీ కాఫీ. ఏయ్ చిరు, బాగున్నావా? సూపర్. ఇంతకీ క్యారెక్టర్ డిసైడ్ చేసేసావా? ఇడియట్. ఇంకేముంది? ఇడియట్ అందరా? మళ్ళీ అంతా నన్నే అంది కదా. కూర్చో, రిలాక్స్, టేక్ ఇట్ ఈజీ. ఏంటి
సీరియసా? సీరియస్ కామెడీ నాకు తెలియదురా. ప్రస్తుతానికి నేను ఒక ఇడియట్, ఇడియట్ అంతే. పాపం
ఎక్కడికి వెళ్దాం? ఐస్ క్రీమ్. సిద్ధు ఒక అమ్మాయిని బయటకు తీసుకెళ్ళాలి. డీసెంట్ డీసెంట్. పని మీద వచ్చావా? అవును. సరే తొందరగా చూసుకుంటా, బయటకు వెళ్దాం. ఓకే ఓకే. ఏంటలా ఉంటుంది, ఏమి తెలియనట్టు. కూల్ సిద్ధు, కూల్. పదా వెళ్దాం. ఈ పని మీద వచ్చావా? సరే ఎక్కడికి వెళ్దాం? పానీపూరి ప్లేస్ నేను చెప్తాను. ఓకే. కాఫీ కోసమే 10 కిలోమీటర్లు తీసుకెళ్ళింది. గందిపేట్ దుర్గా దాబా. పానీపూరికి అంత దూరం ఎందుకు? పక్కలీలో శంకరన్న ఉన్నాడుగా, రా. శంకరన్న? ఏ మాస్ని, బాగున్నావా? బాగున్నాను శంకరన్న. హలో శంకరన్న. సార్ ఎవరు? ఫ్రెండ్. రెండు ప్లేట్. స్పెషల్. స్పెషల్? ప్లేట్స్ కడుగుతారని. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. శంకరన్న, సెల్ ఫోన్ కొన్నావా? అవునమ్మా, 2 రోజులైంది. మరి నంబర్ ఇవ్వలేదు. నువ్వు అడగలేదు కదమ్మా. ఫ్రెండ్స్ కి అడగకుండానే నంబర్ ఇవ్వాలి కదా. 23 24 25 26. కొనేస్తాను, కంపెనీకి ఎండి అవుతావా అని అడిగారు. నేనే వద్దన్నాను. ఇంతకి ఫోన్ చేయాలంటే రింగర్ రోసెసా, రింగర్ రింగర్ రోసెసా? రింగా రింగా రోసెసా? తెలీదా? ఫస్ట్ 2 రింగ్స్ ఇచ్చి కట్ చేస్తాను, 3వ రింగ్ కి లిఫ్ట్ చేయి. యూనివర్సల్ యూత్ కోడ్, ప్రాబ్లమ్స్ లేకుండా. ఓ అదా, దాన్ని ఇప్పుడు అలా పిలుస్తున్నారా? మే వేరే ఎలా పిలిచేవాళ్ళం. ఏమని? 1 2 3. 1 2 3. అబ్బో ఇదేంటి, చాలా కోడ్లు పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం. మా బ్యాచ్ ఏ బ్యాచ్ లే, తెగ ఎంజాయ్ చేసేవాళ్ళం. అవునా? కానీ మీ బ్యాచ్ లో నువ్వు ఒక్కడవే తేడా అన్నారు. ఎవరు చెప్పారు? నీ గురించి కాలేజ్ లో ఎంక్వైరీ చేశానులే. అమ్మాయిలంటేనే పారిపోయేవాడి వంట, అసలు మాట్లాడేవాడే కాదంట. మాట్లాడాలంటే నచ్చాలి కదా. నాతో బానే మాట్లాడుతున్నావుగా, నా దగ్గర ఏం నచ్చింది? నీకు నచ్చింది నువ్వు చేస్తావు, అదే నచ్చింది. అవును కదా, చూసావా సిద్ధు, నాకు ఇంత మంది ఫ్రెండ్స్ ఉన్నారు. హాసినితో ఒక కప్ కాఫీ తాగొచ్చు అంతవరకే అంటారు, కానీ ఒక్కళ్ళు కూడా ఇలా చెప్పలేదు. భలే కనిపెట్టావు. నెక్స్ట్ టైం నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ నిన్నే పిలుస్తాను. ఓకే. ఎప్పుడు పిలుస్తావు? ఎప్పుడా, భలే అడిగావు సిద్ధు. నాలాగా నీకేమైనా కాలేజా క్లాస్లా? ఎప్పుడు ఖాళీగానే తిరుగుతుంటావు కదా, పిలుస్తానులే. ఓకే. త్వరగా కానివే, గంటసేపటి నుంచి చేస్తున్నావు. అబ్బా ఉండ్రా, అయిపోయింది. పెద్ద బిజీగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తావే, ఖాళీగానే ఉన్నావుగా. ఏమంటే ఫోన్ ఎత్తండే, ఖాళీగానే ఉన్నారు కదా. అన్ని పనులు నేను ఒక్కనే చూసుకో. హలో. హలో, మేము ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. నాన్నగారికి ఫోన్. నేను. నువ్వా? చెప్పు. షాపింగ్ వెళ్తున్నాను, నిన్ను తీసుకెళ్దామని ఫోన్ చేశాను. షాపింగ్? ఎక్కడికి? సుల్తాన్ బజార్. నువ్వు ఖాళీ కదా? నేను చాలా బిజీగా ఉన్నాను. గంటల్లో వచ్చేద్దాం సిద్ధు. చెప్పాను కదా ఐ బిజీ. అవునా? సర్లే, వాడు ఖాళీగానే ఉంటాడు, వాడితో వెళ్తాను. వాడి 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 వాడెవడు? రాజేష్. రాజేష్? హూస్ రాజేష్? హలో రాజేష్, హలో హలో. అరే అరే, ఎక్కడికి? ఫ్రెండ్ ని కలవడానికి. ఎవరు? రాజేష్. అవునా? ఓయ్ సిద్ధు, బిజీ అన్నావు. అన్నాను కానీ. హాయ్. హాయ్. మీరిద్దరు ఫ్రెండ్సా? నీ ఫ్రెండ్ అయితే నా ఫ్రెండే కదా, రైట్ రాజేష్? రాజేష్ ఖాన్, సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్? ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ ఎక్కడ దొరుకుతాయని అడిగాడు, అడ్రస్ చెప్పు. ఈ రోడ్ లో వెళ్ళి థర్డ్ లెఫ్ట్ ఫోర్త్ షాప్ అడగండి. థాంక్యూ. థాంక్స్ ఎందుకు, నా డ్యూటీ. ఖుదా హాఫిజ్. కమ్ బై ఏంజెల్. బై ఏంజెల్. 10 సార్లు చెప్పేశాడు సిద్ధు, ఈ వైట్ డ్రెస్ లో ఏంజెల్ లా ఉన్నానని. నాకు నచ్చలేదు. ఎందుకు?
నాకు వైట్ కలర్ నచ్చదు. ఏ సిద్ధు బాగానే ఉందిగా. రాజేష్ తో వస్తున్నాను. వాడి మాట ఎత్తుకో, వాడికి సోదిగాడు. ఏమైంది? షాపింగ్ కి వస్తావా అంటే జనం ఉండరు, ఫ్లాప్ సినిమాకి వెళ్దామన్నాడు. వేస్ట్ ఫెలో. సరే ఏం కొనటానికి వచ్చావు? కెలైడోస్కోప్. కెలైడోస్కోపా? ఆ పక్కింటి బబ్లు గారిని ఒక్కసారి చూసిస్తాను అంటే పెద్ద ఫోర్స్ కొట్టాడు, అందుకే కొనేద్దామని డిసైడ్ అయ్యాను. సరే టెన్షన్ వదిలే, ఏరియా అంతా మందే, నేను తెస్తాను. కష్టం సిద్ధు, ఇంత పెద్ద మార్క్. చెప్పాను కదా నేను ఉన్నానని, తెస్తాను రా. దొరకదన్నానా? హాస్ని దొరికిందా? ఎంత ఇది సిద్ధు? డబ్బులు ఇస్తే కదా. అంటే కొట్టుకొచ్చేసావా? ఇప్పుడు అక్కడ టైం ఎంత అయిందండి? అవునా, ఇక్కడ ఉదయం 9 అయిందండి. చింటు పంట ఇద్దరు నిద్ర లేవలేదు. హలో హలో, చెత్త ఫోన్. ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడేటప్పుడు లైన్ కట్ అవుతుంది. ఓహో, టెలిఫోన్ బిల్ తగ్గించారా? మళ్ళీ పెంచుతున్నారంటే పోరా. ఓ బుజ్జి, సత్తిక్ మేకప్ చేయాలంట. అయ్ బాబాయ్. హలో, we're calling from Andhra Bank. Ah, Sita, ela unnao? Sita na gaksu ivala maths class unda? Maths class ah unde. So nen bus stop lo wait cheyana? Nu je kaani naku time puttuchu. Ye neekenti babu, nu maamulga vachestao, nen kitki lunch dooki raavali. Amai, nen office gelthuna, tiffin box marchipokunda teeskellu. Bye nana. Bye nana. Ala kutta eti manchi paatlu vinipistunnai? Ye TV channel? Amma TV. Amma TV na, adeppudu pettaru? Ey TV em kaadu, అమ్మ పాడుతుంది. ఏయ్ వింటావా? వింటాను సిద్ధు. అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చేయార చేర తీసుకోనా, నువ్వు వస్తానంటే నేను తంటానా. తరిగడు తరిగడతా. బాగుందా? బాగుందా ఏంటి సిద్ధు? సూపర్, మీ అమ్మకు మంచి ఫ్యూచర్ ఉంది. మా నా ఫ్రెండ్ ఒకటేసానంటే మంచి ఫ్యూచర్ ఉందంట. వెయిట్ చేస్తాను, వచ్చే. ఏంట్రా నా గొంతు ఊరంతా వినిపించేసావా? నేను చెప్తే నువ్వు వినవు. నీకు నీకు నిజంగానే మంచి ఫ్యూచర్ ఉందమ్మా. నిజంగానా? ఒరే, నువ్వు ఎప్పుడు ఇలా హ్యాపీగా నవ్వుతుంటే ఎంత బాగుంటుందిరా. నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నువ్వు ఉన్నావు కదా. ప్రాబ్లం ఏంట్రా? అదే, నన్ను హ్యాపీగా ఉంచడానికి నువ్వు ఉన్నావు కదా అని. సరే, నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, తర్వాత వస్తా. ఒరే, టిఫిన్ చేసి వెళ్ళరా. నాకు వద్దమ్మా. నాకు తలనొప్పిగా ఉంది, నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఈ ఫైల్ జారీకి ఇచ్చేసి స్టేట్మెంట్ చెక్ చేసి ఆడిట్కి పంపించమని చెప్పు. అలాగే ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ పంపించాల్సిన ప్లాన్లో కరెక్షన్స్ ఉన్నాయి, అవి చూసి పంపించు. ఆ తర్వాత మీ అన్నయ్య బాంబే నుంచి రావడం లేట్ అవుద్ది. ఆ ఐరన్ లోడ్ గురించి ఆ వెంకట్ గారికి చెప్పాను, వాడు మైండ్లెస్ ఫ్లో, ఒకటి చెప్తే ఇంకొకటి చేస్తాడు. నువ్వు దగ్గరుండి చూసుకో. అలాగే నాన్న. ఏం చేస్తున్నారు? అరే ఇలాగే వెళ్తావా? చారి అంకుల్ ఎక్కడ? మార్నింగ్ సార్. రాసిద్దు. చారి అంకుల్, అకౌంట్ స్టేట్మెంట్ ఆడిటర్కి పంపించాలి. నాన్నగారు ఫోన్ చేశారు ఇప్పుడే, అవి ప్రింట్అవుట్కి ఇచ్చాను, మీరు వెళ్ళి రూమ్లోకి వచ్చండి, జస్ట్ ఒక సైన్ చేస్తే చాలు. హలో సార్. హలో సార్. మార్నింగ్ సార్. క్లయింట్స్కి అర్జెంట్గా డిజైన్స్ డిస్పాచ్ చేయాలి. నాన్నగారు చెప్పారు సార్. మార్క్ చేశాను చూడు. కానీ అందులో కరెక్షన్స్ ఉన్నాయి. చేసేసాను సార్, నాన్నగారికి ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను. టాప్ ఎడ్జ్. Nice. Continue. Left side kuda. Sir. Sir. Okay sir. Alage sir. Untan sir. Namaste sir. Nannagara. Avun sir. Chepparu? Chepparu sir. Cheyandi. Welcome sir. Come in.
కమ్ కమ్ సైన్ సార్ మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను సార్ ఆయన ఎప్పుడు అంతే చెప్పింది చేయండి ఎక్స్ట్రా లొద్దు ఇంకోసారి ఆయన గురించి మాట్లాడితే వేరే ఆఫీస్ లో తుక్కోవాల్సి వస్తుంది సారీ సార్ రే ఆ లోన్ విషయం ఏమైందిరా వెరీ గుడ్ ఎక్సలెంట్ బాగుందయ్యా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది నీ ప్రాజెక్ట్ వర్క్ చూస్తే ఎవరికైనా లోన్ ఇవ్వాలనిపిస్తుందయ్యా సరే గ్యారంటీ ఏమి ఇస్తావు మరి ఏదో పెట్టాలి కదా అలాంటి ఏం లేవు సార్ చా ఎలా కనబడుతున్నాను నీకు సో జస్ట్ రైట్ చెప్పు 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 పర్లేదు సార్ సో ప్లీజ్ చూడమ్మా ఇంత పెద్ద లోన్ కావాలంటే కనీసం సెక్యూరిటీ కావాలి కదా డూ వన్ థింగ్ మీ నాన్నగారిని పిలవండి ఆయన నేను క్లియర్ గా మాట్లాడుకుంటాం ఆయన వస్తే సెక్యూరిటీ సంతకం తీసుకొని పంపిస్తాను హలో 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 ఏమన్నా లేచి వెళ్ళిపోతున్నావు తేరగా ఉన్నాను కదా అని 25 లక్షలు లోన్ అడిగా బానే ఉంది సెక్యూరిటీ అడిగితే తప్పు వచ్చిందా సార్ 25 లక్షలు వాడికి లెక్క కాదండి వాళ్ళ నాన్న అడిగితే కోట్లు ఇస్తారు చా అంత సీన్ ఉందండి ఎవరు బాబు వాళ్ళ నాన్న అరవింద్ గారు అని రాగసుధ కన్స్ట్రక్షన్స్ కి ఎండి మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదయ్యా కూర్చో 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 బాబు కూర్చోరా కూర్చో భలే వాడివయ్యా ఈ విషయం మీ నాన్నగారి చేత చిన్న ఫోన్ చేస్తే సరిపోయేది కదా ఓహో అది కూడా కుదరదన్నమాట ఓకే 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 మెరకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట మీ నాన్నంత పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎండి అయినప్పుడు మళ్ళీ నువ్వు 25 లక్షలు అప్పు తీసుకుని మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం ఏంటయ్యా సో ఫన్నీ అయితే సో ప్లీజ్ నేను నా కాళ్ళ మీద నిలబడాలని ఆశపడుతున్నాను సార్ అంతే సార్ టచ్ చేసావయ్యా నా గుండెల్ని టచ్ చేసావు టచ్ లో ఉండు ట్రై చేస్తాను థ్యాంక్ యూ సార్ అబ్బా ది బ్లాక్ ఎన్ మేమే విన్ అవుతాం ఎరా పని అయిపోయిందా అయిపోతుంది నాన్న అయిపోయింది అన్నాడు ఆఫీస్ పని అయింది నాన్న నువ్వు ఆడమ్మా బాబు గారు పొద్దు నుంచి ఒకటే గేమ్స్ వస్తున్నామ్మా ప్లేస్ ఖాళీ అయింది కదా వెళ్ళి ఆడతారా వద్దురా అందరూ ఆట ఆయన ఆడతారు సరే సిద్ధు రా ఈ గేమ్ ఫినిష్ చేద్దాం రా కూర్చో రారా నువ్వు బ్లాక్ బ్లాక్ కొట్టు రే అన్నయ్య ఇంకా 3 కాయిన్స్ ఉన్నాయిరా 1000 రూపాయలు పందెం కొట్టేరా ప్లీజ్ రే ఆగా ఏం కొడుతున్నావు వైట్ కార్నర్ పాకెట్ ఏ ఇక్కడ స్ట్రైట్ ఉందిగా ఇక్కడ పెట్టి జస్ట్ హిట్ ఇట్ స్లోలీ ఎస్ నైస్ రా నువాడారు రెడ్ 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 కొట్టు రెడ్ కొట్టు స్ట్రైట్ టు ద పోర్చ్ ఒక నిమిషం అవుట్ ఉన్నాడు రా ఇట్స్ ఈజీ దెన్ యా ఇఫ్ యు స్ట్రైట్ టు హే రెడ్ మాదే ఓకే నెక్స్ట్ పాన్ క్లియర్ చేయాలి ఇప్పుడు నువ్వు ఇదిగో ఇక్కడ పెట్టుకొని స్ట్రైట్ ఫాలో కాన్ఫిడెంట్ గా కొట్టాలి వన్ మ్యాన్ అడు అదే ఇక్కడ కాదురా ఇక్కడ పెడితే ఓడుతుందిగా నీ కొడుకు ఆడడం బాగా నేర్చుకున్నాడే బాగానే నేర్చుకున్నాడు ఆయన నమ్ముకు ఆయన కావాలని ఊడిపోతే చీటింగ్ చీటింగ్ హలో కోపంగా ఉన్నావా యాక్చువల్లీ హాసిని ఏమైందంటే ఐ యామ్ సారీ సిద్ధు సారీయా పాప నా కోసం నువ్వు చాలా సేపు వెయిట్ చేస్తుంటా అయితే రాలేదా నువ్వు ఎందుకు అలా చేసావు నీకోసం ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా అక్కడ అందరూ నన్ను అదోరకంగా చూశారు ఫస్ట్ టైం దొరికిపోయిన సిద్ధు అర్థం చేసుకో దొరికిపోయావా నిన్ను చూడడానికి రోజులాగే కిటికీలోంచి దూకేనా ప్రిన్సిపల్ నవ్వద్దు సిద్ధు సారీ తర్వాత ఏమైంది ఏమైంది ఎగ్గొట్టిన క్లాసులన్నీ ఒకేసారి కూర్చోబెట్టి చెప్పారు
ఆ గణిత రాక్షసి సిద్ధు తర్వాత ఏం జరిగిందంటే ప్లీజ్ విను సిద్ధు నేను ఇంకా నవ్వలేను ప్లీజ్ చెప్పింది విను తర్వాత కలిసి చెప్పు ప్లీజ్ 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 నా వల్ల కాదు ఫోన్ పెట్టు ప్లీజ్ పెట్టు నువ్వు పెట్టు ప్లీజ్ నువ్వు పెట్టు ఈ రోజు ఏంటి అంత సీరియస్ గా ఉన్నారు ఇన్ లైఫ్ లో ఎప్పుడూ ఇంత నవ్వలేదు నా లైఫ్ లో ఎప్పుడూ ఇంత బాధపడలేదు సిద్ధు ఒక అమ్మాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఎలా సిద్ధు ఎందుకు మ్యాథ్స్ అంటే ఇంత చిరాకు నీకు అలా అడుగుదాం ఏంటి సిద్ధు చూడు బుక్ అంత ప్రాబ్లమ్స్ సరే నువ్వు వెళ్ళు ఉంటాను సిద్ధు పర్లేదు చెప్పాను కదా వెళ్ళు ఏమైంది నీకు వెళ్ళమంటున్నాను కదా పో మేము ఎవరో తెలుసా నీ సీనియర్స్ ఏంటి ఎస్విసి సెల్యూట్ తెలీదా రే ఆగ్రా చాలు హాస్ని వంశీ రవి సీను మంగిన సీను కేడి మంగిన సీను చూసారు సార్ ఎక్కడ కేడి మంగిన సీను లవ్స్ మంజుల కాలేజ్ గోడల నిన్న అదే సిద్ధు ఇంకా ఉంది అది కాలేజ్ లో గ్రేట్ యా రే మూయ్ హాస్ని క్లాస్ టైం అది పద డ్రాప్ చేస్తాను ఏయ్ ఉండు నీతో మాట్లాడాలి మాకు చాలా డౌట్స్ ఉన్నాయి నేను ఎందుకు ఉండాలి ఏ వాడు ఉండమంటే ఉంటావా ఉంటాను పాపం సిద్ధు నా కోసం నిన్న రోజంతా వెయిట్ చేశాడు ఎరా అలా చెప్పావా బానే మేనేజ్ చేసావరా మేనేజ్ చేయడం ఏంటి నీకు విషయం తెలుసా నిన్నంతా ఆడు మాతోనే ఉన్నాడు సొంతంగా బిజినెస్ పెట్టడానికి లోన్ కోసం బ్యాంక్ చుట్టూ తిరిగాం అడుగు వాడినే అడుగు సిద్ధు నాతో అబద్ధం చెప్పావా అది చెప్పావా అది నాతో మాట్లాడుకు హాస్ని సారీ చెప్పు హాస్ని సారీ చెప్పు సారీ చెప్పు సారీ హాస్ని 20 సార్లు 20 సార్లు సారీ 20 సార్లు దా నేను ఫూల్ ని సిద్ధు పాపం నువ్వేమో కంపెనీ పెట్టడానికి లోన్ కోసం కష్టపడి తిరుగుతుంటే నేనేమో నువ్వు పని పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడివని కామెంట్ చేశాను ఐ యామ్ సారీ సిద్ధు ఆల్ ది బెస్ట్ అవన్నీ వాళ్ళకెలా తెలుసు ఫ్రెండ్స్ కదా అని చెప్పాను ఏ షూట్స్ అన్ని చెప్పేసావా ఆ బస్సులో డ్రైవర్ లేడన్న విషయం సుల్తాన్ బజార్ కలడిస్కో చెప్పాను ఆ టాయిలెట్ మ్యాటర్ మర్చిపోయాను వెళ్ళు వెళ్ళి చెప్పు ఓ ఏమి దాచుకోవా ఆ పర్సనల్ ఏమీ లేదా నన్నే చేయమంటావు మన ఇద్దరి మధ్య ఏముంది ఏముందని అడుగుతున్నారు ఏముంది ఏముంది మన ఇద్దరి మధ్యలో ఏమీ లేదు ఏం లేదని వెళ్ళి చెప్పు వెళ్ళు ఏంటి సరిగా పెంచలేదు నన్ను సరిగా పెంచలేదు అమ్మయ్యా నవ్వేసావా బాయ్ సిద్ధు బాయ్ అంకుల్ అంకుల్ సార్ పెళ్ళైంది కదా పెళ్ళైందా బాయ్ సిద్ధు మళ్ళీ రేపు సాయంత్రం కలుద్దాం ఓకే బాయ్ ఏంటి నీ గురించి సీక్రెట్ చెప్పినా తిట్టలేదంటే మ్యాటర్ ఏం లేదు అనుకున్నాం కానీ మళ్ళీ చెప్పురా నువ్వు అన్ని తిట్టినా అమ్మాయి ఏమనలేదంటే ఖచ్చితంగా లవ్వేరా నిన్ను నమ్ముతానులే అదంతా ఓకేరా కానీ నాకు కానీ నాకు ఏంట్రా కంగ్రాచులేషన్ చెప్పడానికి ఓకే కంగ్రాట్స్ రా కంగ్రాచులేషన్స్ చెప్పు ఏం పీగారా మా వాళ్ళు ఒక అమ్మాయిని పడేసాడు అయితే హాస్పిటల్ కి తీసుకెళ్ళు పడేసింది ప్రేమలో రా ప్రేమలోనా అయితే ఒట్టి కంగ్రాట్స్ ఎట్ బాసు డబుల్ కంగ్రాట్స్ ఏం గుద్దేస్తున్నావు ఏంటి ఓకే కంగ్రాచులేషన్స్ చెప్పు కంగ్రాచులేషన్స్ ఏంట్రీడి ఏం మాట్లాడు ఓ సారీ నీకు మ్యాటర్ తెలియదు కదా మా వాళ్ళు ఒక అమ్మాయిని పడగొట్టేసి అమ్మాయి
ఏ అమ్మాయి రా అమ్మాయి, దాన్ని కన్నోడికి దన్నం పెట్టాలి. కంగ్రాచులేషన్స్ సిద్ధు, చెప్పు. నువ్వు చెప్పవు, ఎందుకంటే నువ్వు తండ్రే కదా. And I don't need all people's congratulations, only youth congratulations. Wilder, go. Hey, Babu, I'm going to get a thunder. Huh? You're going to go outside. Why are you going to get a good chest? Why are you going to get a good chest? Why are you going to get a good chest? I'm going to get a ఇంకా ఎందుకు ఇక్కడ ఇక్కడ ఉన్నావు? వెళ్ళమని చెప్పాను కదా. ఏ సీను, వెళ్ళమని చెప్పరా. లైసెన్స్ ఉందా నీ దగ్గర? నా దగ్గర ఉంది, లైఫ్ లాంగ్ లైసెన్స్ ఉంది. పేరు తెలుసా? షో దాపి ముందు వాడిని పంపించరా. కరెక్ట్, వెళ్ళు వెళ్ళు, గెట్ అవుట్. ఇలాంటి జులాయాదవులను చూస్తుంటేనే ఆడపిల్లని బయటికి పంపాలంటే భయం వేస్తుంది. రా ముందు. ఎక్కడికి? రా చెప్తాను. ఏమైంది? రా. ఏమైంది హాస్ని? ఏంట్రా అది? అది హాస్ని, కాలేజీలో అందరూ అంటుంటే. నీకు కళ్ళు లేవా? చూడు నా జుట్టు ఎలా ఉందో. సరిగా వే రింగులా. అటుపక్క హాస్ని డల్ గా ఉంటుందా? ఆల్వేస్ స్మైలింగ్. అది ఇది కూడా తెలీదు. మరి ప్రేమా దాన్ని అడుగు. హాయ్ హాస్ని. హాయ్ సిద్ధు. ఏం చేస్తున్నావు? ఓ చిన్న ఫైటింగ్. వాడు నా బొమ్మ గీసాడు, వాడికి వార్నింగ్ ఇచ్చాను. వాడిని తిడుతుంటే వాడి ఫేస్ చూడాలి. నీ ఫేస్ ఎంత అలా ఉంది? నైట్ మందు కొంచెం ఎక్కువైంది. మందు తాగుతావా నువ్వు? ఏ బ్రాండ్? ఓల్డ్ రాక్. మా నాన్న బ్రాండ్. ఎందుకు మందు తాగుతావు సిద్ధు? మామూలుగా మా నాన్నని తిట్టుకోవడానికి తాగుతాను. నేను కొంచెం హ్యాపీగా ఉన్నాను కాబట్టి. నాన్న తిడతావా? ఏమని తిడతావు? ఎందుకు హ్యాపీగా ఉన్నాను అడగొచ్చు కదా. అదొద్దులే సిద్ధు. ఏం తిడతావు చెప్పు. బూతులా? ఎలాంటి బూతులు చెప్పు సిద్ధు. నాకు మూడు బూతులు నేర్పా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బూతులు నేర్పించిన ఏమైంది నీకు? నువ్వేమో తాగేసి మీ నాన్నను తిడతావు, తాగే మా నాన్నను తిట్టాలని నాకుండదా? ప్లీజ్ సిద్ధు, ఒక మూడు బూతులు. హాసిని క్లాస్ కి రావట్లేదా? నువ్వు వెళ్ళు, నేను బూతులు నేర్చుకుని వస్తాను. బూతులా? నేను నేర్పుతానమ్మా నీకు. నాకు తెలియని బూతులు లేవు, వాటిలో నేను కింగ్ని. రేమా చెప్పరా. ఇప్పుడు నీ షేప్స్ గురించి చెప్పనా? పార్ట్ పార్ట్ వర్ణించనా? లిప్స్ లాలి పాప్స్ రా. ఏయ్ చాలు, దాన్నంటే నీకేంట్రా? పోరా రే, పెద్ద పుడింగి బయలుదేరాడు. రేయ్ మామన్నే కొడతావరా నీ అబ్బా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? వాడిని కాదు నిన్ను కొట్టాలి. ఎవరిని పడితే వాడిని ఫ్రెండ్ అంటే? ఎలా మాట్లాడుతున్నాడో చూసా? వచ్చాయి. నేనేం చేశాను? అందరితో ఫ్రెండ్లీగా ఉండడం తప్ప? అందరినీ నమ్మడం తప్పు. అందరినీ ఇలా ఉండరు, తెలుసుకో. అలా అయితే నీతో కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాను. నిన్ను నమ్మొచ్చా? బాబు గారు, ఆ రక్తం ఏంటండి? రక్తమా? అసలు దెబ్బలా తెలియదు. అమ్మగారు! అవునండి, వాడికి యాక్సిడెంట్ అయింది. మా అందరికి ఎంత కంగారుగా ఉంది. అమ్మ ఏం లేదమ్మా. ఏం లేదు, కనిపిస్తోంది. నువ్వు పడుకో, వన్ డ్రెస్ తీసుకొని రండి. బైపొద్దు కార్కొందామని ఎప్పుడు వెళ్ళే. ఇప్పుడు చూడు ఏమైందో. వెళ్ళరా, వెళ్ళు మార్కెట్ లో గాల్ బెస్ట్ కనుక్కో, ఇవాళే కొనేద్దాం. బైక్ ఏమో మీరే అడగండి బావా. ఎక్కడో పడ్డాడు బైక్ మీంచి. నేను అదే చెప్పాను. నువ్వే మాట్లాడు.
చూసారా వాడికి హలో 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 ఛీ వెదర్ ఫోన్ ఏదైనా ఇంపార్టెంట్ విషయం మాట్లాడేటప్పుడు ఏంట్రా యాక్సిడెంట్ అయినా రేయ్ ఫోన్ పెట్టరా సిదు హలో 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 ఏయ్ నీతో మాట్లాడాలి మాట్లాడమనే చెప్పారండి నాన్నగారు మీకు దెబ్బ తగిలిందట కదండి టాబ్లెట్ వేసుకున్నారా అక్క ఇచ్చింది జ్యూస్ సతీచాడు భోజనం అమ్మ పెట్టింది నాకు నిద్ర వస్తుంది ప్లీజ్ బాయ్ అది ఫస్ట్ ర్యాంక్ అయితే సార్ పడుకోలేదా చెప్పు ఏంటి ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తున్నాను రాసిద్దు ఐస్ క్రీమా ఈ టైంలో ఒంటరిగానా అందుకే కదా నిన్ను పిలుస్తున్నాను నేను రాను నువ్వు కూడా వెళ్ళదు ప్లీజ్ సిద్దు అయినా మీ నాన్న ఎలా ఈ టైంలో వెళ్ళనిస్తున్నారు నాలుగు పెగ్గులు నీ బ్రాండే పొద్దున్న దాకా లేవడు అయితే నువ్వు కూడా పడుకో నువ్వేమో అందరినీ నమ్మొద్దంటావు నిన్ను పిలిస్తే రానంటావు ఎలా సిద్ధు ఈ టైంలో వెళ్ళొద్దని చెప్తున్నాను కదా విను అయితే నువ్వు రావా నేను వెళ్తున్నాను బాయ్ హే పో ఒకటి బటర్ స్కాచ్ తింటావా ఇంకోటి సరే అమ్మా చిన్నది నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి ఇదిగోండి సార్ వద్దా పెద్దది 25 రూపీస్ అక్కడ తీసుకో గణేష్ నేను రేపిస్తానే ఓ గణేషా ఇతను కూడా ఫ్రెండేనా వెళ్ళొద్దని చెప్పాను కదా ఎందుకు వచ్చావు రానని చెప్పావు కదా నువ్వు ఎందుకు వచ్చావు కొట్టానంటే హా సార్ పాపం సార్ గణేష్ మీరు ప్లీజ్ మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావు ఏంటి అయినా పోయేదాన్ని పోక నాకెందుకు ఫోన్ చేసావు అనవసరంగా నాకు టెన్షన్ నీకెందుకు టెన్షన్ ఏదన్నా అయితే తెలుస్తుంది ఏమవుతుంది నీకు తెలియదా వెళ్ళొద్దంటే విను అంతే సర్లే ఇంకెప్పుడు నైట్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళను ఒక్కసారి నా వచ్చిగా వెళ్ళు వద్దు సిద్ధు అర్ధరాత్రి ఐస్ క్రీమ్ ఏంటి వెళ్ళమంటున్నాను కదా నువ్వు వెళ్ళు కానీ నాకు ఫోన్ చేయి నేను తీసుకెళ్తాను నిజంగా వనకా కూడానా ఇల్లు వచ్చింది వెళ్ళు చెప్పు కనకారావు ఓయ్ నువ్వు ఒక్కడే ఎలా వెళ్తావు నేను డ్రాప్ చేయనా Pani ni sasa ni sasa ni sasa ni sasa gari gama pama gari sani sari pa gama pani ni pani ni pani ni pani ni mama mama re 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 ni 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 da gari gama gama gari sani 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 gari gama maga mama mama pani sa కదలా మెదిలే
మంచోడిని హాసిని నా పక్కన ఉంటే లైఫ్ అంతా హ్యాపీగా ఉంటాను. నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను. మరి ఈ విషయం హాసినికి తెలుసా? రేపు చెప్తాను. చెప్పు. నిన్ను ఒకటి అడుగుతాను, స్ట్రైట్ గా చెప్తావా? అదేంటి, ఏదో చెప్పడానికి పిలిచామనుకున్నాను. అడగడానికేనా? సరే అడుగు. హాసిని మన ఇద్దరి మధ్య ఏముంది? నిన్నే ఏముంది మన ఇద్దరి మధ్య? ఏం లేదు. సీరియస్ గా అడుగుతున్నాను. మన ఇద్దరి మధ్య ఏముంది సిద్ధు? అదే నేను అడుగుతున్నాను. తర్వాత చెప్తాను. ఎప్పుడు? 5 ఇయర్స్ మినిమం 4 అంట. నా దగ్గర అంత టైం లేదు, ఇప్పుడే చెప్పు. సరే నేనే చెప్తాను. ఏ ఏ నువ్వు ఏవి దాచుకోవా? పర్సనల్ అని ఏమీ లేదా? ఒకసారి నేను చెప్పేది విను. విను చెప్పేది విను. వద్దు సిద్ధు, నువ్వు ఇప్పుడు చెప్తా తర్వాత అందరికి చెప్తానని తిడతావు. హాస్ని ఒక్కసారి విను. హాస్ని వినను. విను. నేను వినను. వినకపోతే అందరికి చెప్పేస్తాను. చెప్పుకో. నిజంగా చెప్పేస్తాను. చెప్పేసుకో. హలో, మీరు చాలా బాగున్నారు. ఐ లవ్ యూ. చెప్పేశాడు వెదవా. సరే రా, నేనే వింటాను. ఈ విషయం నీ దగ్గర దాయాలని అనుకోలేదు. అలా అనుకుంటే ఇప్పుడు కూడా చెప్పుండేవాడిని కాదు. జరిగిన నిశ్చితార్థం నాకు ఇష్టం లేకుండా జరిగింది ఆసిని. ఏదైనా నిశ్చితార్థం నిశ్చితార్థమే, కానీ అది నా ప్రాబ్లం, నేను చూసుకుంటాను. నువ్వు నా లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో నీకే తెలియదు ఆసిని. నిన్ను కలిసిన తర్వాత నేను లైఫ్ లో ఫస్ట్ టైం హ్యాపీగా ఉన్నాను. ఆ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలి. నా మీద నమ్మకం ఉంటే ఆలోచన చెప్పు. నేను వెయిట్ చేస్తా. టికెట్ తీసుకున్నావా? వచ్చావమ్మా, వంట ఏం చేయను? అబ్బూ, చాలా సీరియస్గా ఉంది వ్యవహారం. ఏదో ఒకటి చేస్తాలే. వస్తున్నా.
టెలిఫోన్ డిపార్ట్మెంట్ అండి. మా ఇంట్లో ప్రెస్ 1 తెలుగులో మాట్లాడుట కొరకు 2 నొక్కండి. 2 కాదు, నీ పేక నొక్కుతా. నాకు నచ్చలేదు సిద్ధు, నేను ఇలా ఉండటం, ఏదో పోగొట్టుకున్నట్టు గంటలు గంటలు ఆలోచించడం నా వల్ల కాదు. నువ్వే చెప్పావు కదా నాకు ఏది ఇష్టమో అదే చేస్తానని. ఆ పెళ్ళి నీకు ఇష్టం లేదు కదా, అయితే చేసుకోకు. నీకు ఏది నచ్చితే అదే చేయి. నీ మీద నాకు నమ్మకం ఉంది. బాయ్. ఏ హాసిని, ఆగు, ఏం మాట్లాడుతున్నావు? ఏ ప్లీజ్, నాకు అర్థం కాలేదు. క్లియర్గా చెప్పు, చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏం చెప్తున్నావు? నాకు ఈ షేడ్ అది వేరే షేడ్ అయ్యి. ఏమే కొత్తగా తలకేసుకునే రంగు ఏదో వచ్చిందంట, దాని పేరేంటో చెప్పు. వేసి మీ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటుంది అత్తయ్య. నా దగ్గర ఇదేంటి ఇల్లా బ్యూటీ పార్లరా? తీసి పెట్టండి. వాడిని రేపటి నుంచి ఆఫీస్ రమ్మని చెప్పు. ఏమిటండి? రేపటి నుంచి ఆఫీస్ రమ్మని చెప్పు. ఏమైంది? ఏమైంది అడుగాడు,
చెప్రా ఏమైందని చెప్రా ఏమైందని చెప్పు రోడ్లో అమ్మాయి వెనక ఐ లవ్ యూ చెప్తూ తిరుగుతున్నాడు ఇరా అసలు ఏమైందిరా నీకు ఎందుకు ఇలా తిరుగుతున్నావు ఎవరా అమ్మాయి ఆ ఇయ్యో వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఏంటి నీ ప్రాబ్లం చెప్పు ఆ అసలు ఇలా ఉంటే ఏంటి అర్థం మాట్లాడవే చెప్పు ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం నాన్న అమ్మాయి అంటే నీకు ఇష్టం అంటే నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది గుర్తుందిగా ఇంకో అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయ్యింది ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు గుర్తుందిగా పెద్దలందరూ డిసైడ్ చేశాం ఇప్పుడు అమ్మాయి అంటే అమ్మాయి నచ్చలేదా అది అప్పుడే చెప్పొచ్చు కదరా అడిగావు కదా నిన్ను అడిగావా లేదా అప్పుడే చెప్పొచ్చు అమ్మాయి నచ్చలేదని చెప్పు ఆ రోజు మీకు చెప్పడానికి నా దగ్గర రీజన్స్ లేవు నాన్న అంటే ఇప్పుడు రీజన్స్ ఉన్నాయా ఏంటి రీజన్ ఈ అమ్మాయి నచ్చింది అంతే కదా ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దనడానికి నా దగ్గర 100 రీజన్స్ ఉన్నాయి చెప్పమంటావా చెప్పు 100 రీజన్స్ ఉన్నాయి వద్దనడానికి చెప్పమంటావా చెప్రా ఆ అమ్మాయి గురించి తెలుసుకుని చెప్పండి నాన్న విన్నావా ఆ అమ్మాయి గురించి మనం తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలరా నువ్వు తెలుసుకున్నట్ట థియేటర్ లో రెస్టారెంట్ లో రోడ్ లో చెప్పు చెప్పరా రా రండి అందరూ రండి రా మొత్తం ఫ్యామిలీ వస్తావరా చెప్పు ఏ రోడ్ లో నించుని అమ్మాయి గురించి తెలుసుకోవాలి చెప్పు ఇదిగో చూడు నాకు నువ్వేం చెప్తున్నావు అర్థం కావట్లేదు అర్థమయ్యేలా చెప్పు ఏం చేస్తే అమ్మాయి గురించి తెలుసుకోవచ్చు చెప్పు నాన్న అది చెప్పు అది అది కాదు నాన్న చెప్పురా క్లియర్ గా చెప్పు కావాలంటే కావాలంటే ఒక వారం రోజులు అమ్మాయిని ఇంటికి తీసుకొస్తాను నువ్వేం మాట్లాడుతున్నావు తెలుసా నా ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను ఉండు ప్లీజ్ అమ్మాయిని చూసిన తర్వాత ఎందుకు వద్దు ఒక రీజన్ చెప్పండి నాన్న వదిలేస్తాను తీసుకురారా మీరు కూడా ఏంటి నాన్న ఏం చేయమంటావు ఇప్పుడే చెప్తే సార్కి బాధగా ఉంటుందట వారం తర్వాత చెప్తే ఓకే కదా నీకు ఒక్క వారం తీసుకురా ఆ వారం రోజులేంటి ఒప్పించటం ఏంటి తెలియకపోతే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మేము ఉన్నాం కదా మమ్మల్ని అడగొచ్చు కదరా లేక లేక ఒక డిసిషన్ తీసుకొని అది కాస్త ఆయన చేతిలో పెట్టేసేవేంట్రా హాస్ని విషయం ఎలా చెప్పాలో అనుకునేవాడిని అలాంటిది హాస్ని అంటే నాకు ఇష్టమని చెప్పగలిగాను వారం రోజులు ఇంటికి తీసుకురావడానికి ఒప్పించగలిగాను అదే నా మొదటి సక్సెస్ అయినా సరే నీకు మీ నాన్న గురించి తెలుసు హాసిని గురించి తెలుసు ఎలా జరుగుతుందిరా జరగాలి 7 రోజుల్లో ఈ అమ్మాయి నాకు కరెక్ట్ అని ఒప్పించడానికి ఒక్క క్షణం దొరకదా దొరకదా అది సరేరా ముందు హాస్ని రావాలి కదా వస్తుందిరా హాస్ని ఇప్పుడు చేయగలిగేవి రెండే ఒకటి నిన్ను మా ఇంటికి తీసుకెళ్లడం లేదా నేను ఇల్లు వదిలేసి రావడం నేను వచ్చేస్తే ఒక మంచి ఫ్యామిలీని కోల్పోయినవాడిని అవుతాను అదే నిన్ను తీసుకెళ్తే నీకు ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చిన వాడిని అవుతాను నేనేం చేయాలో అబ్బో పెద్ద ఫ్యామిలీ అండి అది ఉన్నది ఇద్దరు ఆయనకి తాగుడు ఇష్టం వీడికి వాగుడు ఇష్టం హాస్ని నువ్వు నాకు కావాలి నేను నీకు కావాలంటే నన్ను నమ్మి నాతోరా సరే కానీ మా నాన్న ఒప్పుకోవాలి కదా ఒప్పిస్తే వస్తావా ఎలా ఒప్పిస్తావు దానికి ఒకడు ఉన్నాడు కిస్మత్ కుమార్ ఎంఏ పిహెచ్డీని అడుగుతున్నాడు సార్ మిమ్మల్ని అయినా ఒప్పుగాను ఒప్పుకొని తీరాలి సార్ అవతల వాళ్ళకి నేను మాటిచ్చాను ఎవరికి ఎవరికంటే కాలేజీ వాళ్ళకి మీ అమ్మాయిని టూర్కి తీసుకొస్తారని నేను వాళ్ళకి మాటిచ్చాను సార్ తీసుకెళ్ళకపోతే నా పరువు పోతుంది సార్ పంపితే నా పరువు పోతాయా అదేంటి ఈ మధ్య నా కూతురు వెనకాల ఎవడో పడుతున్నాడయ్యా సింగిల్ కాల్స్ డబుల్ కాల్స్ మిస్డ్ కాల్స్ తెగ వచ్చేస్తున్నాయి కాలేజీలో కూడా ఎవడన్నా కాలేజీలో అంత మాత్రం కూడా ఎవడలేడు సార్ కాలేజీ నుంచి మాత్రం ఖచ్చితంగా కాదు నీకెలా తెలుసు మీకు అనుమానాలు ఎక్కువే సార్
కూతురు అంటే ఇష్టం సార్. అది ఎక్కువైతే కష్టం సార్. అయినా కాలేజీ లెక్చరర్ని నేనే స్వయంగా అడుగుతుంటే ఇంకా ఏమిటి సార్ సందేహిస్తారు? అసలు అనుమానం అక్కడే వచ్చిందండి. ఇప్పుడు అది కూతురు, అవును నేనేమో తండ్రిని. నిజమే, అదే వచ్చి డైరెక్ట్ గా నన్ను అడగచ్చు కదా, మధ్యలో మీరు ఎందుకు అడుగుతున్నట్టు? బుద్ధి లేక అయి ఉండొచ్చు. అయ్యా మీ అమ్మాయి మిమ్మల్ని అడగదు, వాడు నన్ను వదలడు, మధ్యలో నన్ను ఎరికిచ్చారు. వాడెవడో అన్నానా? విన్నానండి. అయ్యా మీ అమ్మాయిని ఈ టూర్కు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఒప్పిస్తే నా పేరు కాలేజీలో 10 కాలాల పాటు నిలబడుతుందని నాకు ఈ కార్యక్రమం వంటగట్టారు. తప్పైతే క్షమించండి సార్, వస్తాను. ఆగండి, మీకు ఫోన్ ఉందా? దానికి నంబర్ కూడా ఉంది. రాసండి. దేనికండి? వారం రోజులు నా కూతురుతో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలనండి? అంటే పంపిస్తున్నట్టేగా. ఇప్పుడు వెళ్ళాలని అది అనుకున్నా, మా నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పి నాకు గౌరవం ఇచ్చింది. అవును, తండ్రిగా అది నేను నిలబెట్టుకోవాలి కదా. ఏమంటారు? అంటే పంపిస్తున్నట్టే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ కింగ్ అని యూత్ లో మనకు మంచి పేరు వస్తుంది కదా. దొరికితే పేపర్లో కూడా వస్తుంది. దొరకటం ఏంటి? పేపర్ వాడికి న్యూస్ దొరికితన్నాను సార్. అదే, నాకేదో ఇంకో రకంగా వినిపించింది. సరేగాని అమ్మాయి జాగ్రత్త. మీరు కూడా జాగ్రత్త. నేను జాగ్రత్త ఏంట్రా? అబద్ధం చెప్పి అమ్మాయిని తీసుకొచ్చింది ఎవరు? నేనే. తేడా వస్తా ఆయన అడుగుతాడు నన్నే. మరి ప్రాబ్లం ఎవరికి? నాకే. అరే ఇదికి అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నారా? తెలుసు హరిణి. హాసిని అంకుల్. ఓకే బట్ ఈ ఇంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి. తెలుసు అంకుల్. తను చెప్పలేదు, చూస్తేనే తెలుస్తుంది. కానీ అవన్నీ నీకు కాదు, నువ్వు ఈ ఇంటికి గెస్ట్వి, దట్స్ ఇట్. సో నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండొచ్చు వారం రోజులు. నానా అది అందరికి ఇంట్రడ్యూస్ చేయి. అమ్మా. నమస్తే ఆంటీ. మీ పాట సూపర్ ఆంటీ. సిద్ధు ఓసారి ఫోన్లో వినిపించాడు. వదిన హాస్ని బుజ్జి. హాయ్. వాడు అనంత పని చేశాడు, అమ్మాయిని తీసుకొచ్చేశాడు. నాకు కూడా పరిచయం చేసేస్తాడో ఏమో. మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళిపోతా. నమస్తే అండి. అక్క. మీకు కథలు చెప్పడానికి ఎవరూ లేరంట కదా, అందుకే నన్ను తీసుకొచ్చాడు. నీ కథలు వచ్చా? ఇన్నొచ్చు చెప్పనా? తర్వాత చెప్తుంది రా. నీ రూమ్ నాకు నచ్చింది సిద్ధు. ఈరోజు నాకు కూడా నచ్చింది. నాకు నచ్చిన ఒక అమ్మాయి నా రూమ్ లో ఉందా? నమ్మలేకపోతున్నాను. నమ్మ సిద్ధు. ఏమంటున్నారండి? ఐ లవ్ యూ అంటున్నారు. నిన్ను రాగుదా అంత గట్టిగా అరిచారంటే అది గిల్లినప్పుడు. గిల్లారా? ఇంకా ఇంట్రడ్యూస్ చేయలేదు కదా హాస్ని, చాలా మంచి అమ్మాయి. సత్తి ఓ మంచి పనుడు. అమ్మాయి గారు మీకు ఇంట్లో ఏ పని ఉన్నా సరే నాతో చెప్పండి, సెకండ్ లో చేసుకొచ్చేస్తాను. అర్జెంటుగా మంచి నీళ్ళు కావాలి. అబ్బో అమ్మాయి గారు సూపర్ అండి. థాంక్స్ రా. ఇంతకీ వచ్చిన విషయం చెప్పడం మర్చిపోయాను, భోజనాలు రమ్మంటున్నారండి. నేను పెడతానమ్మా. సతి టేబుల్ మీద నీళ్ళు పెట్టు. అమ్మ నాతో మాట్లాడమ్మా. సతి అందరిని పిలిచేసావా? కూర్చో.
తినేటప్పుడు మీద పడకుండా క్లాత్ వేసుకోవడం నేర్పలేదా? మీద పోసుకోకుండా తినడం నేర్పారు. అది భోజనానికి ముందు హాస్నికి ప్రేయర్ చేయటం అలవాటు. కాదు, ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా, ఎక్కువ తినేస్తానేమోనని కళ్ళు మూసుకుని తక్కువ తినాలి తక్కువ తినాలి అని మనసుని కంట్రోల్ చేస్తున్నాను. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోరా. కొత్తగా వచ్చావు కదమ్మా, మొగమాట పడుతున్నారు. సరే, నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ ఇంట్లో తెలుసా? తెలీదు కదా సిద్ధు, అయినా చెప్తే పంపిస్తారా అంకుల్? నాన్న దాకా ఎందుకు, మీరు పంపిస్తారా? యాక్చువల్గా అయితే నేను కూడా రాకూడదు, కానీ సిద్ధు నీ బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చేసాను కదా. మా నాన్నగారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్నారు, మాకు అన్ని టెంపుల్స్ దర్శనం ఫ్రీ తెలుసా? మరి ప్రసాదం ఫ్రీ సతి. అంకుల్ నేను ఒకటి చెప్పొచ్చా? మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంకుల్. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా? లేదంకుల్, కొత్త కదా, ఇవాళ కొంచెం తక్కువే మాట్లాడుతున్నాను. ఏం సేదు, ఈ అమ్మాయి ఆవిడకి నచ్చింది? మాట్లాడమేంటి లక్ష్మి. ఏం చెప్పను, అది వాడు ఫ్యూచర్ అని చెప్పాక. తప్పు లక్ష్మి, పిల్లలు తప్పు చేస్తే చెప్పాలి, వాళ్ళకి మంచిదారి చూపించాలి. నువ్వు చేసే తప్పురా అని చెప్తే వాడు వినకపోవచ్చు, కానీ వాడు తెలుసుకున్నలా చెప్తే అర్థం కావచ్చుగా. అందుకే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురామని చెప్పాను. ఈ 7 రోజులు ఒక క్షణం దొరకదా ఆ అమ్మాయి వాడికి కరెక్ట్ కాదని చెప్పడానికి? ఎక్కడికి? రూమ్ షిఫ్టింగ్, మీ రూమ్కే. నా రూమ్కా? ఎవరు వస్తున్నారు? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకుని చెప్పమంటారా? తెలిసిందే చెప్పు. నాన్నగారు వస్తున్నారు. వాట్? నాన్నగారు వస్తున్నారా? నేను కూడా ఇలాగే షాక్ అయ్యాను, కానీ తర్వాత తెలుసుకున్నాను వస్తుంది నాన్నగారు కాదు అన్నయ్య గారు. అలారం ఎన్నింటికి పెడుతున్నావురా? ఆరింటికి. నువ్వు 7 వరకు లేవు కదా. నువ్వు 6 లేస్తావు కదా. నాకు అలారం పెట్టుకుని అలవాటు లేదు. ఈ అలారం వచ్చింది వద్దునే. పడుకో. చీకట్లో కూడా కనిపిస్తుందా అని చూస్తున్నాను, భయపడ్డారా? రండి, నాకు బెడ్ అంతా అక్కర్లేదు, బర్త్ చాలు. బయట పడుకుంటారా? ఇక్కడేనా? ఇవెందుకు? మాట్లాడరా. ప్లీజ్ రా. నాకు నిద్ర పట్టలేదు సిద్ధు. నువ్వు? నాకు కూడా. ఎందుకు? ఎందుకేంటి, మన దగ్గర 6 రోజులే ఉన్నాయి, ఇంకా 6 గురిని పడేయాలి. ఒక్కొక్కరికి ఎలా గ్యాలమేయాలా అని ఆలోచిస్తున్నా. గ్యాలమా? గ్యాలమేస్తే కదా చేపలు పడేది. అవును కదా. దగ్గరకు వస్తున్నావేంటి? టెన్షన్ గా ఉందా అసని? అయితే టెన్షన్ గా ఉందా? నాకు టెన్షన్ పెంచకు. దగ్గరికి వస్తే టెన్షన్ తగ్గుతుందా సిద్ధు? ముద్దిస్తే మొత్తం పోతుంది.
ఆల్రెడీ జాగింగ్ కూడా వెళ్ళిపోయారండి, మిమ్మల్ని అడగలేదు. కాఫీ అయ్యి బాబోయ్, కళ్ళెట్టిన అంత ఎరగున్నాయి? నైట్ అంతా నిద్ర లేదురా. అక్కడ నిద్ర లేదు, ఇక్కడ నిద్ర లేదు, అంటే ఇద్దరి మధ్యన ఏదో తెలుసుకోవాలని ట్రై చేయకు, నీకు నిద్ర పట్టదు. గుడ్ మార్నింగ్ అంకుల్. పేపర్ కావాలా? సరే, స్పోర్ట్స్ కాలం బ్యాలెన్స్ ఉంది, చదివిస్తానే. Thank you.
చేస్తున్నావ్ ఐ లవ్ యు ఎన్ని సార్లు చెప్తావ్ ను చెప్పే వరకు కథ చెప్తా అన్న టాబ్లెట్ వాటర్ వస్తున్నానండి టాబ్లెట్ ఇది అయ్యి బాబోయ్ ఏంటి సిద్ధు నాన్న బీపీ టాబ్లెట్ ఇవాళ నువ్వు వేసుకున్నావు ఎందుకు గాలం గాలం పెద్ద చాపని పడేయడానికి ఓకే ఓకే సతీ టాబ్లెట్ తీసుకురా అంకుల్ సతీ ఎక్కడ సచ్చావరా ఆ వెళ్ళేటప్పుడు పక్కన ఉండాలని తెలుసా ఎవరు పని వాళ్ళు చేయండి చాలు హాసిని బీపీ అంటే ఇదా సిద్ధు దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం పెద్ద చేపకి గాలం వేసినా వర్కౌట్ అవ్వలేదు ఎలా అవుతుంది చేప కాదు తిమింగలం పోని మిగతా చేపలకి గాలం వద్దు వలేసేద్దాం వల అమ్మ పిలుస్తుంది హాయ్ హాయ్ అండి పిలిచారా బయట గుద్దింది చూసారా లోపల గుద్దింది చూసారా అంటే బయట కూడా గుద్దావా బయట తను గుద్దాడు లోపల నేను గుద్దాను ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి తెలుసా కొమ్ములు వస్తాయా ఇప్పుడు గుద్దాను కొమ్ములు వచ్చేసాయా పాపం వాళ్ళ ఆయన కొమ్ములతో మిమ్మల్ని చూడలేడు బాగుంది కదా ఇలాంటివన్నీ సిద్ధు నమ్ముతాడా నమ్ముతాడా ఏంటి ఇది నచ్చే మళ్ళీ నా వెంట పడి కాఫీకి వెళ్దామని అడిగాడు అవునా అవును అప్పుడు నేను డబుల్ డెక్కర్ బస్ ఎక్కించి మినర్వా కేఫ్ కి తీసుకెళ్లి కాఫీ కూడా నీ గురించి కాదు వాడి గురించి చెప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి నాతో పానీపూరి తినాలని ఫంక్షన్ ఎగ్గొట్టి మరీ వచ్చాడు తెలుసా ఏంట్రా ఏం జరుగుతుంది లోపల తెలిసింది చెప్పమంటారా తెలుసుకుని చెప్పమంటారా తెలిసిందే చెప్పురా అయితే నాకేం తెలదు తెలుసుకుని చెప్పురా మంచివాడా ఆ మాట సిద్ధత అనకండి కోపం వస్తుంది కోపం వస్తే బూతులు తిడతాడు ఆ సిద్ధ బూతులు మాట్లాడతాడు బూతులంటే గుర్తొచ్చింది ఒకసారి కాలేజీలో కాలేజీలో ఏంటి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఏమండి ఈ రోజు కూడా మీరు మీద కాళ్ళు చేతులు వేస్తారా కాళ్ళు చేతులు వేయటం ఏంటి ఓకే ఫ్రెండ్స్ సరే చెప్పు ఆ రోజు కొంతమంది నన్ను ఏడిపిస్తే కొట్టాడు చూడు డబల్ టిమిల్ అయ్ బాబోయ్ తగిలిందా సత్తి పర్వాలేదు వాళ్ళు తగిలినా ఏం కాదు నువ్వు చెప్పు తర్వాత అప్పటి నుంచి వాళ్ళు నన్ను అక్క అక్క అని పిలుస్తున్నారు బాబు ఏంట్రా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టెన్షన్ ఎందుకు తెలుసుకున్నది చెప్పలేక ఏం చెప్పొద్దు మనసులో పెట్టుకో అసలు లోపల ఏం జరుగుతుందో తెలుసా మీకు మనకంతా తెలుసు ప్లాన్ చేసింది నేనే కదా ఈ ప్లాన్ అంతా మీదేనా యా బాబు మీరు క్లాస్ అనుకున్నాను కానీ ఓర మాసండి నాచురలీ ఈ గ్యాలం వల చేపలంటే మాస్గానే ఉంటుంది కానీ వర్కౌట్ అవుతుంది ఎనీవేస్ మన గురించి మాట్లాడుతుందా మాట్లాడటం ఏంటంటే ఏకంగా సినిమా చూపించేస్తున్నారు అక్కడ విత్ యాక్షన్ విత్ యాక్షన్ ఐ నో షీఈస్ వెరీ టాలెంటెడ్ అయితే అవార్డు ఇవ్వండి ఎనీవేస్ హాస్ని పిలు అంటే ఆవిడ సినిమా మధ్యలో వచ్చేలా కనపట్లేదండి ఎలా పిలవాలని నాకు తెలుసు
ఆవిడ గురించి తెలుసుకోమని తీసుకొస్తే అందరూ ఈయన గురించి తెలుసుకుంటున్నారు. ఏమైపోద్దో ఏంటో. ఆగిపోతుంది. ఉండు ఉండు, మళ్ళీ ఆగిపోతుంది. నీకు తెలీదా ఇది యూనివర్సల్ లవర్స్ కోడ్? ఇప్పుడు లిఫ్ట్ చేయకపోతే మోగుతూనే ఉంటుంది. హలో, హాస్ని గారు ఉన్నారా? మేము ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం. సిద్ధు, నేనే. అమ్మయ్యా, ఇంకా మేకప్ ఇచ్చుదో ఫోన్ పిచ్చుదో తీసింది అనుకున్నా. సరే, లోపల ఏం మాట్లాడావు? ఏదో మాట్లాడానులే, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడే చెప్పు. మాయా, తప్పదంటావా? తప్పదు. అది మనం ఐస్ క్రీమ్ తింటాం కదా. అవునవును, గోడ దూకి చాలా రోజులు అయింది కదా, ఇప్పుడు కొంచెం కష్టమే గాని మళ్ళీ ట్రై చేద్దాంలే. సరే, ఆ చేపల్ని ఏం చెప్పి పడేశావు? నువ్వు మంచోడి అంటున్నారు సిద్ధు. ఇంట్లో మనం ఇచ్చే బిల్డప్ అలాంటిదిలే. అయినా బావిలో ఉన్న కప్పలకి బయట లైఫ్ గురించి ఏం తెలుస్తుంది చెప్పు. వాళ్ళంతే ఫోన్, మేకప్, కిచెన్, నానా, అంతే. అదే లైఫ్ అని అనుకుంటున్నారు. పాపం సిద్ధు. వాళ్ళని తలుచుకుంటే నాకు కూడా జాలేస్తుంది పాపం. సరే, ఏదైతే ఏ మన ప్లాన్ వర్కౌట్ అయింది కదా. ఈ హ్యాపీ మూడ్ లో నిన్న ఒకటి అడగనా? ఏంటది? అదే, చాలా రోజులు అయింది కదా ఒక్కసారి. అదే, ఒకే ఒక్కసారి. ఇడియట్ అన్నవా? అవును, నువ్వు నిజంగానే ఇడియట్ సిద్ధు. ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు? నాన్నగారు వచ్చే టైం అయిందండి. మీరేంటే అంత హ్యాపీగా ఉన్నారు? నాన్నగారు వచ్చే టైం అయింది కదా, ఆయన రావాలి. కిచెన్ లో జరిగింది మొత్తం తెలుసుకోవాలి. ఏంటి మొత్తమా? యా, మొత్తమే. బాబు గారు మీరు ఊర మాస అనుకున్నాను గానీ ఊర నాట్ అండి. గుడ్ పాయింట్. హాస్ని, ఇది పట్టుకో. ఎక్కడికి వెళ్ళొస్తున్నారా? సీన్ ఏంటి కక్క? చూసావా ఎంత ఈజీగా అబద్ధం చెప్పేశాడు. ఏ, అలా కాదు, నేను నేర్పించిన. ఏం వద్దులే బాబు, పెద్దయ్య కదా, గోడలు దూకాలా ఏంటి? గోడలు దూకాలా? చూస్తావతారా బాబు. జ్యూస్ ఏంట్రా? ఎండను పడొచ్చాడు, ఐస్ క్రీమ్ ఇవ్వు చల్లబడతాడు. ఐస్ క్రీమా? ఏ, అర్ధరాత్రి అయితే కానీ తినరా బాబు. ఏ చింటూ, ఊరుకోండే, మీ ప్లాన్ మీకు తెలియపోవడం ఏంటి? నా ప్లాన్ ఏంట్రా? అమ్మాయి గారు కిచెన్ లో చూపించిన సినిమా ఇదే కదా. అదేంటండి అలా టెన్షన్ పడుతున్నారు? నాన్నగారు వచ్చి టైం అయిందిరా. హాయ్ నాన్న. హాయ్. ఏం టెన్షన్ గా ఉన్నావు? ఏం లేదు నాన్న. నాకు తెలుసు, నాకు తెలుసు, నేను చెప్తాను. నేను అసలు ఏం జరిగిందంటే, నా ఊరుకోండే, పెదవల్లరి మీరును. అయ్యో 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 అయ్యో, ఏమైంది సిద్ధు? ఏమైందా? అన్ని నీ వల్లే. వల వేసేద్దాం అంటే నువ్వే కదా ఊ అన్నావు. వల వేసేద్దాం అంటే ఎలాగా? నన్ను హేసిస్తావా? నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియకుండా చేస్తున్నావా? ఐ టెల్ యు, ఐ డోంట్ నో. నేను తక్కువే చెప్పాను, నువ్వేగా ఫోన్ లో ఎక్కువ చెప్పావు. ఫోనా? మీ అక్క స్పీకర్ ఫోన్ నొక్కింది. థ్యాంక్ గాడ్ నాన్నగారికి తెలియలేదు, తెలుసుంటే ఏమయ్యేదు. అన్ని నేను చూసుకుంటా, ఇంకోసారి ఇంట్లో ఎవరితోనైనా మాట్లాడావనుకో. మాట్లాడతావా? మాట్లాడొద్దని చెప్పి నన్ను దీనిలో అడ్డు పెట్టి మిమ్మల్ని ఎవరు ఆపలేరే. ఆపిల్ వాసన వస్తుంది ఏంటి? క్రీమ్ ఆపిల్ ఫ్లేవర్. ఆరెంజ్ లేదా? మాట్లాడుకు,
నాకు తోచదు బుజ్జి, నీకేమో అది కలపాలి, ఇది వెయ్యాలి, ఆరేక తుడవాలి, బోల్డ్ పని ఉంది. నన్నేమో ఖాళీగా కూర్చోబెట్టావు. నువ్వెక్కడ ఖాళీగా ఉన్నావు? ఓ వాగుతూనే ఉన్నావుగా బుజ్జి. నన్ను సోఫాలో కూర్చోబెట్టవా? టీవీ చూస్తూ కూర్చుంటాను. నువ్వెప్పుడు భలే సరదాగా ఉంటావే. నేనంతే బుజ్జి. అవును, నువ్వు ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు కదా. నాన్న అడిగాను, ఆయన ఇక్కడ పెట్టించారు. ఎప్పుడు ఇవే ఫేస్ లుక్ చేయాలంటే బోర్ కొడుతుంది. బయట పెట్టుకో, డబ్బులుండాలిగా. లోన్ కి ట్రై చేయి సిద్ధులాగా. సిద్ధు లోన్ తీసుకుంటున్నాడా? అయ్యో తెలీదా? నిజం, సొంతంగా బిజినెస్ చేయడానికి 25 లక్షలు లోన్ కోసం బ్యాంక్ కి అప్లై చేశాడు. నిజంగా? నాన్న. నాన్న ఏంటి? ఏంటి నాన్న నాన్న అందరూ భయపడుతున్నారు. అంకుల్ కి ఏమైనా చెప్తామా ఏంటి? సిద్ధుకి లోన్ రాగానే నీకు 2 లక్షలు ఇమ్మని చెప్తాను. నేను షూరిటీగా ఉంటాను. బుజ్జి బుజ్జి సిద్ధు. అంకుల్ అది అమ్మాయి ఎవరో కొత్తగా కనిపిస్తుంటేను. నేను అడిగిన దీని గురించి ఫైల్ అంకుల్. ఇది ఎలా వర్కౌట్ అవుతుందట? అది కాదు నాన్న, నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. 25 లక్షలు కాదు, నేను సంపాదించలేనంత అడగమనండి. సంపాదించిస్తాను. ఇస్తానా లేదా? ఇస్తాను అంకుల్. నాకు తెలియకుండా వీడు చేసింది తప్పు. ఇది తెలిసాక నేను ఊరుకుంటే ఇంకా తప్పు. ఇది ఇలా జరగకూడదు. ఏమంటారు? మీరు ఏదంటే అది. నీ పెళ్ళెప్పుడు? మీరు ఎప్పుడంటప్పుడు అంకుల్. అది ఎల్లుండే నా పిల్ల అంకుల్. చెప్పండి అమ్మ వాడికి. ఎల్లుండి నా పిల్లరా. మేము చెప్తాం అంకుల్. ఫ్రెండ్సే కదా, మీరైనా కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. ఓకే అంకుల్. ముందు నువ్వు వెనకకు ఏంటి తేరా? ఎవర్రా అమ్మాయి? నీకు దండం. ఏంటి వంశీ శీను రవి, మీరెప్పుడు వచ్చారు? ఇంటికి పంపించేశారు, కనీసం ఒక్కసారైనా ఫోన్ చేశారా? అంటే నాకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అన్నమాట. సరే, కాఫీ తాగుతారా, టీ తాగుతారా? అవసరమా ఇప్పుడు? చూసావా, అప్పుడేమో ఆ ఇంటికి వెళ్తే మమ్మల్ని మర్చిపోతావు, బిజీ అయిపోతావు అన్నారు కదా. చూడండి నేను ఖాళీగానే ఉన్నాను. ఉండండి తెస్తాను. సత్తి అంకుల్స్ కి 3 కాఫీ. ఎలా ఉంటున్నారు నాయన ఇంట్లో? పావు గంటకి పిచ్చెక్కిచ్చేసాడ్రా. ఇప్పుడు అర్థమైందా? హలో. ఏంటి సుధు, వెళ్ళిపోయారు, కాఫీ తెస్తాను అన్నాను కదా. నీకు ఏమైనా పిచ్చా? నేనేం చేశాను సుధు? ఏం చేసావా? చాలా గొప్ప పని చేసావు. వచ్చిన ఫ్రెండ్స్ ని కాఫీ తాగమనడం తప్ప? ఇప్పుడు ఈ చత్తనా కొడుకులు కాఫీ ఇవ్వకపోతే చచ్చిపోతారా? అసలు నువ్వు లోన్ విషయం చెప్పినందుకు లోపల నాతో టెన్షన్. బయటికి రాగానే వెళ్ళి పలకరించి మళ్ళీ టెన్షన్ పెట్టావు. నీకు ఏమైనా పిచ్చా? లోపలేం జరిగిందో నాకేం తెలుసు సుద్దు. అవును నీకేం తెలియదు. ఎవరి ముందెలా ఉండాలో తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, అసలు ఇంటికి ఎందుకు వచ్చావని తెలియదు. నీకేం తెలియదు కదా? అది కాదు సుద్దు. ఫోన్ పెట్టు. నువ్వే పెట్టు. పెట్టమన్నానా? ఎవరో ఒకళ్ళు పెట్టడయ్యా, అవతల మా సెకండ్ ఫ్యామిలీ ఫోన్ చేసుకోవాలి. అర్థం కావట్లేదు లక్ష్మి. నిన్నటిదాకా అమ్మాయి మాత్రమే వాడి ప్రాబ్లం అనుకున్నాను. అర్థమయ్యేలా చెప్తే సాల్వ్ అవుతుంది అనుకున్నాను, కానీ ఇవాళ నాకే. కానీ ఒకటి మాత్రం తెలుస్తుంది, వాడి ప్రాబ్లం అమ్మాయి మాత్రమే కాదు, ఇంకేదో ఉంది.
సారీ సిద్ధు, నిజంగా సారీ సిద్ధు. కావాలంటే ఒకసారి ముట్టుకో. ఎందుకు మీ మామయ్య గారు వచ్చారండి. ఆయన వచ్చారా? ఎందుకు వచ్చారా? పక్కన ఆసిన్ గారు కూడా ఆడుకుంటున్నారండి. ఒక్క మంచి న్యూస్ అనే చెప్పవే. ఆయన సుప్లాకలు కూడా తీసుకొచ్చారండి. ఓ మంచి న్యూస్. హాసుని హాసుని హాసుని. పద్ధతి ప్రకారం మొదటి కార్డు మీకు ఇద్దామని. ఆ రావయాలుడు కూర్చో. బాగున్నావా? అసలు విషయం చెప్పాలి. సరే, మూడు చీమలు వరుసగా వెళ్తున్నాయి. ఫస్ట్ చీమ నా వెనకాల రెండు చీమలు ఉన్నాయంది. సెకండ్ చీమ నా వెనకాల ఒక చీమ ఉందంది. థర్డ్ చీమ నా వెనకాల కూడా రెండు చీమలు ఉన్నాయంది. ఇది ఎలా కుదురుతుంది? అదేలా కుదురుతుంది? అదేగా నేను అడిగింది. బావగారు మీకు తెలుసా? అదే ఒకవేళ సర్కిల్లో తిరుగుతున్నాయేమో. సర్కిల్లో తిరిగితే సెకండ్ చీమ వెనకాల కూడా రెండు చీమలు ఉండాలి కదా. కదా పోనీ, నువ్వే చెప్పే అమ్మా. చెప్పేనా చెప్పేనా? మూడో చీమ అబద్ధం చెప్పింది. బావగారు పప్పులో కాలేసేవండి, చీమ అబద్ధం చెప్పిందట. వస్తాను బావగారు. వస్తానమ్మా వస్తా. అయినా చీమ అబద్ధం చెప్పడం ఏంటండి? బీపీ టాబ్లెట్ వద్దయ్యా. ఆ అమ్మాయి ఎవరో టాబ్లెట్ ఎక్కడ లేకుండానే బీపీ తగ్గించేసింది. అవును, ఆ అమ్మాయి ఎవరు బావగారు? తను నా ఫ్రెండ్ అంకుల్. ఎవరైతేనే మహాలక్ష్మిలే ఉంది కదా. వస్తాను బావగారు. వస్తానమ్మా వస్తాను. ఏ టాబ్లెట్? బావగారు ఎప్పుడు ఫోన్ చేసినా ఏదో సాకు చెప్పి తప్పుకుంటావేంటి? ఇవాళ ఏమైనా సరే నా కూతురు బంగారంతో మాట్లాడాలి. ఫోన్ ఇవ్వు. ఏం చేయమంటారు సార్? అమ్మా ఏమో అక్కడెక్కడో ఉంది, నేనేమో ఇక్కడెక్కడో ఉన్నాను. ఎక్కడ ఉంటుంది? అదే సార్, విహారయాత్ర కదా. పక్షుల కిలకిలారావాలు, కోయిల కూతలు, శరయేళ్లు, జలపాతాలు, అవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నారు సార్. జలపాతాలా? నాకేం వినపట్లేదే. సౌండ్ రావాలి కదా సార్. ఇప్పుడు మీకు సౌండ్ కావాలి కదా. ఒక్క నిమిషం సార్. సార్ సౌండ్ మీ దగ్గరకు వస్తుంది సార్. సార్ వచ్చేసాను సార్. జలపాతం దగ్గరికి వచ్చేసాను సార్. హోటల్ గా దగ్గరికి వచ్చేసాను సార్. వినండి సార్. సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందయ్యా. దానికి అసలు స్విమ్మింగ్ కూడా రాదయ్యా. ఎట్టా ఒక దాకా లేవు కదా, ముందు ఫోన్ ఇవ్వు. అమ్మాయి సార్, అమ్మాయి దగ్గరికి పోవాలంటే సిగ్గేస్తుంది సార్. ఫోన్ ఇవ్వడానికి సిగ్గు ఏంటయ్యా? ఎందుకంటే అమ్మాయి స్నానం చేస్తుంది సార్. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు అక్కడ? ఇదిగో ఎందుకు సార్ మీరేమో అస్తమానం ఫోన్ చేస్తుంటారు, నన్నే అనుమానిస్తుంటారు. నాకెందుకు వచ్చిన గొడవ సార్? ఒకసారి మాట్లాడండి అమ్మాయితోటి. అలాంటిది ఏం లేదు కానీ నువ్వు మాత్రం ఆ పక్కకెళ్ళకు.
మాట్లాడండి సార్, స్నానం చేస్తే చేసింది. ఫోన్ పెట్టే నువ్వు, ఫోన్ పెట్టే. అమ్మయ్యా, ఈసారి కట్టగో ఈ గడ్డం గడిచింది. కాలేజీలో నీ పేరు మారుమోగిపోతుందంటే నిజమేననుకుని కమిటైపోయాను. పేరు మోగట్లా ఫోన్ మోగుతుంది. బాగుందండి, చాలా బాగుంది నాన్న. చాలా బాగుందిరా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ ఇలాగేరా? మొన్న మీటింగ్ ఒక్కొక్కరు ఎలా వచ్చారు తెలుసమ్మా? వీడిని చూస్తే చాలా చిన్నతనంగా అనిపించింది నాకు, అందుకే తెచ్చాను. బాగుంది కదా? ఓకే నాన్న. అది ఇట్ సూట్స్ యు పర్ఫెక్ట్లీ. ఇట్రా, నీకు కూడా తెచ్చానురా. ఏదో ఒక రోజు ఆఫీస్కి రావాల్సిన వాడిదేగా. వైట్ కోట్ నీకు బాగుంటుంది. సిద్ధు, కొత్త కోటా, బాగుంది కానీ నీకు వైట్ నచ్చదు కదా. లోపలికెళ్ళు. బాగుంది అన్న. నీకు వైట్ నచ్చదు కదా. పో, నిజంగా చాలా బాగుంది. అయ్యో 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 అయ్యో, నువ్వు తెలిసి చేస్తున్నావా తెలియక చేస్తున్నావా? ఐ డోంట్ నో. నాన్నగారు ముందు వచ్చి అలా మాట్లాడతావా? ఇడియట్, నిన్ను తిట్టుకున్నాను సిద్ధు. నువ్వు ఫోన్ చేయడానికి బయటికి వెళ్ళక్కర్లేదు. అమ్మయ్యా, నవ్వేసావా? థ్యాంక్ యూ సిద్ధు. చూడండి, నన్ను కూడా పెళ్లి కూతురులా రెడీ చేస్తుంది. ఆయన సిద్ధు కలిసి వంశీ గిఫ్ట్ కొనడానికి వెళ్ళారు మావయ్య. బుజీ, హాసిని కూడా తీసుకెళ్తున్నాం కదా. ఏంటి, మీరెవరు పెళ్లికి రావట్లేదా? వస్తున్నాం వస్తున్నాం. సత్తి వస్తున్నారట, అయితే నేను వీళ్ళతో వెళ్ళిపోతాను. ఆటో వదిని పంపించి. చెప్పిందంతా గుర్తుందిగా. సైలెంట్ గా ఉండాలి, డీసెంట్ గా ఉండాలి, కామ్ గా ఉండాలి, అంతేగా. మూడు ఒకటే కదండి. ఒకేలా ఉంటాయి సత్య అన్నయ్య, కానీ చేయటం ఎంత కష్టమో తెలుసా? నమస్కారం అండి, చాలా సంతోషం ఫ్యామిలీతో వచ్చారు. బిహేవ్ యువర్సెల్ఫ్. ఇక పుచ్చిగడ అయిపోయాడే. హాయ్ ఆంటీ. ఏయ్, చెప్తున్నాం కదా. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. హాయ్ అందరం. ఆంటీ అంటే పరువు తీసేసానా? మా పరువు సంగతి పక్కన పెట్టు. సిద్ధు ఏంటి, గ్యాంగ్ పరువు కాపాడడానికి తెగ ట్రై చేస్తున్నట్టున్నాడు. ఇంట్లో నా పరువు కాపాడుకోవడానికి చేస్తున్నాను రా బాబు. అది సరే రా, ఇంతకి ఫైనల్ రిజల్ట్ ఏంటి? చదివింది ఒకటి, రాస్తుంది ఒకటి, నాకేం అర్థం కావట్లేదు. నాకే అసలు పెట్టింది ప్రేమించుకున్నది పెళ్లి చేసుకోవడానికి. మరెందుకు ఇలా తయారయ్యావు? బుజ్జీ బుజ్జీ, ఇట్రా, పెళ్లి కూతురికి మేకప్ చేయాలి. వస్తున్నా. ఏంటి సార్ గెటప్? ఏం చేయమంటావు సిద్ధు? నువ్వేమో ప్రేమ యాత్ర అన్నావు, నేనేమో విహార యాత్ర అన్నాను, వీడేమో జాగ్రత్త అన్నాడు, ఆయనేమో గంట గంటకు ఫోన్ చేసి నా బంగారంతో మాట్లాడతా నా బంగారంతో మాట్లాడతాను, నా బతుకు ఇత్తడి చేసేస్తున్నాడు. ఎందుకు సార్ టెన్షన్ పడతారు? ఇంకా రెండోలే కదా, మళ్ళా ఫ్రీగా ఉండండి మీరు. అంతేనంటావా? రే, నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత నాకు కాస్త హాయిగా ఉందిరా ప్రాణానికి. అమ్మమ్మ, హాసిన ఎక్కడమ్మా? ఏంటా కుదటం, జోక్గా కుదేవా? సీరియస్? సీరియస్ అయితే ఓకే, మన దగ్గర జోకులు గీకులు పడవు. అసలే టెన్షన్ లో ఉన్నాను పైగా. అమ్మా, హాసిన ఎక్కడమ్మా? ఏమా తెలుస ఎక్కడమ్మా? ఎవడ్రా నువ్వు? సత్తి, ఓ మంచి పనోడు. పనోడివి పనోళ్లా ఉండు. చా, లెక్చరర్స్ లెక్చరర్స్ లా ఉన్నారండి. ఎలా ఉంటాం బావయ్యా? మావాడు పెళ్లికి నన్నే పిలవలేదు, ఇక మిమ్మల్ని పిలవగలనండి. నమస్కారం. అవును, మీరేంటి, మీ కొడుకు పెళ్లి గ్రాండ్ గా చేయకుండా ఇలా గుళ్ళో చేస్తున్నారు? వాడు చేసిన దానికి ఇదే ఎక్కువ. లేచిపోయాడండి, సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పట్టుకొచ్చి పరువు తీయకురా అని నేనే ఇలా జరిపిస్తున్నా. మీ వాడు పర్వాలేదు, మా వెధవ పెళ్లి చేస్తారా బ్లేడుతో చెయ్యి కోసుకుని చావమంటారా అని బెదిరించాడు.
బెదిరిస్తే పెళ్లి చేసేయడమనా? వాళ్ళకి ఏది మంచిది ఏది చెడ్డదని మనం ఆలోచించాల్సిన అవసరం లేదా? మీరు ఒకళ్ళు మంచి చెడు వాళ్ళకి ఎందుకండి? ఒకసారి అటు చూడండి. వాళ్ళల్లో పద్ధతి ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా? వాళ్ళకి నచ్చింది దొరికితే సార్ అంతా మర్చిపోతారు. మన గౌరవం ఇచ్చి నాన్న నేను ఈ అమ్మాయిని ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను ఒక్కసారి ఆలోచించండి అని చెప్తే ఆలోచించమా? ఏమండి మనం ఆలోచించమా చెప్పండి. అలాంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా వాళ్ళలో? చూడండిరా మన సీనియర్ సిటిజన్స్ అంతా కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఏం మాట్లాడుకుంటారు? నా కొడుకు ఎదవా అంటే నా కొడుకు ఎదవా అని తిట్టుకుంటా ఉంటారు. ఈ యూత్ కరెక్ట్ గా లేదు, ఈ లవ్ కరెక్ట్ కాదు అంటారే గానీ, రే మన ఒక అమ్మాయిని తీసుకెళ్ళి నాన్న ఈ అమ్మాయి నాకు నచ్చింది అంటే ఎందుకు నచ్చిందో అని ఆలోచించే ఫాదర్ ఒక్కడైనా ఉన్నాడా అక్కడ? యాండి ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కూతురికి చీర పెట్టాలి, రండి. డిస్టర్బ్ చేశానా? ఏలేదు, కొడుకుల గురించి మాట్లాడుతుంటే. ఏం చేశారంట? వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేశారంట అంతే. అది వీళ్ళకి నచ్చలేదు అంతే కదా. ఏం చేస్తున్నావు? కొమ్ములతో అంకుల్ బాగుండ్రు సిద్ధు. నోరు మూయ్, ఇంకోసారి గుద్దావు అనుకో. వదులు వదులు వదులు. ఏంటి ఎప్పుడో ఏదో ఒకటి చెప్తూ ఉంటావు. సరే గుద్దు అని చెప్పు. ట్రై చేస్తానులే సిద్ధు. ట్రై చేస్తావా? బామ్మా చూడు ఏం చేస్తున్నావు. ప్రేమలో ఇవన్నీ మామూలి, నీ పని కానీ బాబు. రెడీ రెడీ తాళి కట్టండి. పెళ్లి ఎంత గొప్పగా చేయాలనుకున్నారు, ఆఖరికి ఇలా చూడాల్సి వచ్చింది. సరే అయిపోయిందిగా ఉంది. గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుంది లే బాజా. ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైనా ఈ ప్రేమ కాదలొక్కటే ఊరు వాడలేవైనా. అయితే ఇప్పుడు ఏంటంటారా? లల్లు దర్వాజ్ కాడ గోల్కొండ కోట కాడ యమునా తీరాల కాడ మోగుతుంది లే బాజా. పువ్వులు అడిగి పెట్టినామా మేము కాదు అన్నామా వేలు ఎత్తి చూపామా కమ్మనైన మీ కన్న ప్రేమలో వంకలెత్తుకుతామా అంత గౌరవం మాపై ఉంటే ఎందుకింత డ్రామా ప్రేమ మత్తులో కన్న బిడ్డకే మేము గుర్తురామా పాతికేళ్ళిలా పెంచారంటూ తా
జీవితాలకే శిక్ష వేసుకోమా. అందుకే ఇంకేం చేయాలి? ఏం చేయాలి? పెళ్లికి వెళ్లే ముందు ఎన్ని చెప్పాను, ఒకటేనా విన్నావా? అట్లీస్ట్ మా నాన్న ముందు డీసెంట్ గా ఉంటే చాలనుకున్నా. వద్దదు నీ మొత్తుకున్న వినకుండా ఆయనే గుద్దేస్తావా ఇడియట్? నువ్వు చేసింది చాలదన్నట్టు మీ నాన్న ఒక్కడు చొత్తనో. నన్ను దొడుతున్నావు కదా, మళ్ళీ మా నాన్న ఎందుకు దొడతావు? చుట్టాలో లేక గుళ్ళోకి తాగొచ్చి నాన్న రవస్ చేశాడు. ఏ నువ్వు మాత్రం తాగేసి మీ నాన్నని భూతులు తిట్టవా? పెద్ద గొప్ప వాళ్ళ మాట్లాడుతున్నావు, ఇంకోసారి అలా మాట్లాడకు సిద్ధు. సిద్ధు 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 ప్లీజ్ సిద్ధు సారీ సిద్ధు. సారీ సిద్ధు. నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు దాకా చేసిన చాలా తినట్టు నా తాకడం గురించి కూడా వాగేలా? సారీ చెప్పాను కదా,
వదిలేయ్ సిద్ధు. ఇంతకు ముందు ఇంట్లో సిద్ధు అంటే ఎలాంటి వాడో తెలుసా? ఈ రోజుతో మొత్తం పోయింది. ఇప్పుడు వాళ్ళకి సిద్ధు అంటే ఒక ఎదవ, ఒక తాకుబోతు. ఆ మాత్రానికే చెడ్డవాడివి ఎలా అయిపోతావు? ఇవన్నీ ఎప్పటికైనా తెలిసేవే కదా. నువ్వు మాట్లాడకు. ఇదంతా తెలిసాక నన్ను సరిగా పెంచలేదని మా వాళ్ళు ఎంత బాధపడతారో నీకేం తెలుసు. ఇప్పుడు నా మాటకు విలువేస్తారా? మన పెళ్లికి ఒప్పుకుంటారా? అసలు మా నాన్న ఏం ఆలోచిస్తున్నారు? ఆలోచించడానికే భయంగా ఉంది. నా గురించి ఆలోచించవసిద్దు. నిన్ను ప్రేమిస్తున్నాను కదా, ఇంకేం కావాలి? ఆలోచించాలంటే ఆలోచించాలి. పెద్ద పనులన్నీ చేసేసి నేను ఆలోచించాలా? ఏంటి నేను ఆలోచించాలా? ఏంటి హాసిని? ఇంటికి రారా. ఎంతసేపు ఆలోచిస్తారా? ఇంటికి బయలుదేరు. ఇంటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందిరా. ఈ రోజుతో నాన్న చిన్న 7 డేస్ అయిపోయాయి. రే, హాసిని లేకుండా ఉండగలవా? మరి ఇంకేంట్రా, బయలుదేరు. రేపు మీ నాన్న ఏం చెప్తాడన్నది ఇంపార్టెంట్ కాదురా, నువ్వేం చేస్తావు అన్నది ఇంపార్టెంట్. అవసరం అయితే ఎదిరించు. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సిగ్నేచర్. హలో సార్. ఎందుకు నవ్వుతున్నావు సార్? అప్పుడు సిద్ధు సార్ కూడా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇలాగే. సారీ సార్. హలో సార్, మీ వియంకుడు గారు లైన్లో ఉన్నారు, కనెక్ట్ చేయమంటారా? బిజీ ఉన్నాను, తర్వాత మాట్లాడతాను చెప్పమ్మా. ఓకే సార్. నానా, ఆ బిల్డింగ్ వర్క్ అంతా ఫినిష్ అయింది, పెయింట్స్ విషయం ఒకటే డిసైడ్ చేయాలి. ఇదేమో మనం ఎప్పుడు వాడేది, బాగానే ఉంటుంది. ఇదేమో మార్కెట్లో కొత్తగా వచ్చింది, క్లిక్ అయితే చాలా బాగుంటుంది. ఏది వేయాలో మీరు డిసైడ్ చేస్తే. రేపు డిసైడ్ చేద్దాంరా. రేపటి గురించి ఆలోచిస్తున్నారా? నాకు అలవాటు అయినట్టు వాడికి ఇంకా అలవాటు కాలేదు నాన్న. అయినా మీరు ఏది చేసినా మా మంచికే చేస్తారు కదా. గౌతమ్. నాన్న, రిస్క్ వద్దు, పాతదే ఓకే చెయ్యి. బాబుగారు, నాన్నగారు పిలుస్తున్నారండి. సిద్ధు, ఒక తండ్రిగా ఈ ఇంట్లో నేనేంటో అందరికీ తెలుసు. ఈ అరవింద్ అంటే నేను ఒక్కడినే కాదురా, మీరందరూ కలిస్తేనే ఈ అరవింద్. సిద్ధు అంటే కూడా నేను ఒక్కడినే కాదు కదా నాన్న. తెలుసు, అర్థం చేసుకున్నాను. తండ్రిగా మీ విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయలేదు, చెయ్యను కూడా. అందుకే ఒక డిసిజన్కి వచ్చాను. నేను కూడా ఒక డిసిజన్ తీసుకున్నా. చెప్పని నాన్న, నేను చెప్పేది కూడా వినండి. నేను మాట్లాడుతున్నాను కదా నాన్న, ప్లీజ్. విల్ యు లెట్ మీ సే వాట్ ఐ వాంట్ టు సే? నేను మాట్లాడొచ్చా అంకుల్? హాస్ని, ఒక నిమిషం ఉండు నాన్న. నేను వీడు నాకు వద్ద అంకుల్, నేను వెళ్ళిపోతున్నా. నాకు మాట్లాడడం రాదు అంకుల్. ఇప్పుడు కూడా మీరు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేశాను.
ఇది కరెక్టో కాదో కూడా నాకు తెలియదు. కానీ సిద్ధుకి మాత్రం నేను కరెక్ట్ కాదని అనిపిస్తుంది. మీరు నన్ను ఇంటికి తీసుకురమ్మన్నప్పుడు 7 రోజుల్లో ఒక మనిషి గురించి ఎలా తెలిసిపోతుందో అనుకున్నాను. కానీ తెలుసుకోవచ్చని ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది. మీరు నా గురించి ఏం తెలుసుకున్నారో నాకు తెలియదు అంకుల్. కానీ సిద్ధు గురించి నేను చాలా తెలుసుకున్నాను. ఒకప్పుడు వీలైతే 4 మాటలు అన్నాడు. ఇప్పుడు అసలు మాట్లాడొద్దంటున్నాడు. ఒకప్పుడు సరదాగా మాట్లాడడానికి ఫోన్ చేసేవాడు, ఇప్పుడు తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు. ఒకప్పుడు నాలో ఏం నచ్చిందన్నాడు, ఇప్పుడు అదే నచ్చట్లేదు అంటున్నాడు. అయినా సిద్ధు నన్ను తిట్టాడని వెళ్ళట్లేదు అంకుల్. ఇంతకు ముందు కూడా సిద్ధు నన్ను తిట్టేవాడు. అందులో ప్రేమ కనిపించేది, ఇప్పుడు అది లేదు. ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ ఇక్కడ నా చుట్టూ ఇంతమంది ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. నాకు ఇంట్లో ఒకలాగా బయట ఒకలాగా నటించడం రాదంకు. ఇక్కడుంటే లైఫ్ లాంగ్ నటించాల్సి వస్తుందేమోనని భయంతో వెళ్ళిపోతున్నాను. గెస్ట్ లాగా వచ్చాను, గెస్ట్ లాగే వెళ్ళిపోతున్నాను. మీలో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి. బాయ్ ఆంటీ. ఆటో తీసుకొచ్చానమ్మ. నిజమైనా నువ్విక రావని చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఎవ్వరు ఎదురుగా వస్తున్నా నువ్వేమో అనుకుంటున్నా, నీ రూపం నా చూపులను వదిలేనా. ఎందరితో కలిసున్నా నేనొంటరిగానే ఉన్నా, నువ్వు వదిలిన ఈ చెబుతున్నా, ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. లెక్కల్లో 99 వచ్చినాయి అన్నా, సంతకం పెట్టాను. కుదురుగా ఉండమ్మా అన్నాను, కుదరదన్నావు. నీకు నచ్చినట్టే ఉంటాను అన్నావు, సరే అన్నాను. ఎంత స్వేచ్ఛ ఎందుకు ఇచ్చానో తెలుసా అమ్మా? నా కూతురు మీద నాకున్న నమ్మకం, దాన్ని నువ్వు వాళ్ళు చచ్చావు. ఇక్కడి నుంచి మీరు చెప్పినట్టే వింటాను. నీ స్నేహంలో వెలిగే వెన్నెల్లో కొన్నాళ్ళైనా సంతోషంగా గడిచాయనుకోనా, నా తొలివరమా
చెబుతున్నా ఎందుకు వినదో నామది ఇప్పుడైనా. ఎందుకు డల్గా ఉన్నావు? చూసావుగా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, ఏం చెప్పమంటావు? ఛా, అసలు వీళ్ళు మొహం అలా పెట్టుకురా, నాకు నచ్చదు. ఏమే నువ్వైనా చెప్పు వాడికి, చెప్పవే. నువ్వు కూడా ఏంటే జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు. అరే ఏమైంది, అందరికీ డల్గా ఉన్నారు. ఆ అమ్మాయి తనంతట తానే వెళ్ళిపోతే నన్నేం చేయమంటారు? నేను చేయాల్సింది చేశాను. ఈ టైంలో ఏ తండ్రి అయినా ఒక అమ్మాయి 7 రోజులు ఇంట్లో వచ్చి ఉంటుందంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకున్నాను. ఎవరి కోసం? దో వీడి కోసం. ఇప్పుడు తనే వెళ్ళిపోయింది, ఏం చేయమంటారు? వెళ్ళడం మంచిదే అయిందిలే, 7 రోజులు ఉండలేకపోయింది ఇంట్లో, ఇక లైఫ్ లాంగ్ ఉంటుందా? సిద్ధు, ఇప్పటికైనా అర్థం చేసుకో, నీకేం కావాలో నీకు తెలీదు. మీకు తెలుసా? ఏంటి, వాడికి ఏం కావాలో నిజంగా మీకు తెలుసా? తెలియకుండా నేను నడిపించానా? అవును. ఏంటి, తిట్టేస్తాను మిమ్మల్ని. ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వీడి గురించి మీకేం తెలుసు? ఇంట్లో ఉన్నట్టే పిల్లలు బయట కూడా ఉంటారనుకుంటున్నారా? ఉండరు. వీడు గుమ్మం దాటితే ఎలా ఉంటాడో మీకు తెలుసా? రాత్రిపూట గోడలు దూకుతాడు, అబద్ధాలు ఆడతాడు, బయట నలుగురిని కొడతాడు, తాగుతాడు. తాగేసి ఏం చేస్తాడో తెలుసా? అమ్మా, తాగేసి తాగుతాడని చెప్తున్నాను కదా, చాలదా? వదిలేమ్మా ప్లీజ్. నేను ఈ ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు, నా కొడుకు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. తప్పు చేసింది మీరు. వాడంటే ఏమిటి? అలాగా నేను తప్పు చేశాను? ఆయన ఎందుకు నా బతిమలా? అమ్మా ప్లీజ్. అమ్మా, నేనే తప్పు చేశాను. రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను, ఆ పెళ్ళి చేసుకుంటాను. రే సిద్ధు, ఆగరా. ఏంట్రా ఇది? నేను తప్పు చేశానని తన అంటోంది, నువ్వు తప్పు చేశానని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప, ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పడుతుంటానే, అది తప్ప? చెప్పు, నాకు అర్థం కావట్లేదు. చెప్పు, ఏం తప్పు చేశాను? మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావరా? ఇంకా అర్థం కాలేదా మీకు? ఈ ఇంటికి వచ్చినప్పుడు హాస్ని దగ్గర ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో, అదే నేను కోల్పోయింది ఆనందం. చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయినా మీ వల్ల. మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు, కానీ నాకేం కావాలో, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు. మీ గురించి నేనేం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప, ఒక్కసారైనా నాకు నచ్చుతుందని ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు.
కోరుకున్నది దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు, అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదో అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు. నాతో మాట్లాడినానా, నా కళ్ళు చూసి చెప్పండి నానా, ఫ్రెండ్లీగా ఉండండి నానా. ఎరా, ఆ మాట నేను కదరా ఎప్పుడు చెప్తాను. చెప్తారు కానీ ఉండరు, ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఈ షర్టు మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు, అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా, దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపించేది. ఆఫీస్కి పంపిస్తారు, నేను వెళ్తా, అక్కడికి వెళ్ళేలోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు. నవ్వుతున్నారు నన్ను చూసి అక్కడ ఆఫీస్లో. రే సిద్ధు రానా కూర్చో, క్యారం బోర్డు ఆడదాం అంటారు. నేనేదో ఆడాలనుకుంటాను, మీరు నన్ను గెలిపించాలనుకుంటారు. ఏ బ్లాక్ కొట్టు, వైట్ కొట్టు, ఏ క్వీన్ జాగ్రత్త అన్న చెయ్యి ఇలా పట్టుకుని. నా ఆట కూడా మీరే ఆడిస్తే నేనెందుకు నానా ఆడటం. చివరికి తిండెలా తినాలో కూడా మీరే నేర్పిస్తే కొంత దిగట్లేదు నానా. మీకు తెలియదు మీకు నచ్చినట్టు ఉండలేక నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూసాను నాన్న, నరకం చూసాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే చివరికి ఒకరోజు అమ్మ మీద కూడా అరిచేసా. నాతో అమ్మ నాతో మాట్లాడటం మానేసింది. అసలు నేను ఎందుకు అలా ఉన్నానో అమ్మకి అర్థం కాకపోతే అమ్మాయికి ఎలా తెలుస్తుంది అన్న. వెళ్ళిపోయింది, ప్రేమే లేదు, సిద్ధు నాకు కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళిపోయింది. ఇంటికి తీసుకొచ్చినప్పుడు అమ్మాయికి ప్రామిస్ చేశాను నీకు ఒక మంచి ఫ్యామిలీని ఇస్తానని, కానీ ఈరోజు చెప్తున్నాను ఈ ఫ్యామిలీ ఒక మంచి అమ్మాయిని కోల్పోయింది, కోల్పోయింది. షీఈస్ గాన్. ఇప్పుడు నేను చేయాలి నాన్న, ఆ పెళ్లి చేసుకోవాలి అంతే కదా, చేసుకుంటాను. కానీ ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు దాకా మీరు ఇచ్చిన ఈ షర్టు, బైక్, ఆ రూమ్లో ఉన్న వస్తువులకి వాటికి తెలియదు అవి నాకు నచ్చవని. కానీ వచ్చేదో అమ్మాయి నాన్న, ఏదో ఒకరోజు తనకు తెలిసిపోద్ది కదా తను నాకు నచ్చలేదని. ఆ రోజు నా లైఫ్ స్పాయిల్ అందని మీరే బాధపడతారు. ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏదో ఒకరోజు ఏంటా నా లైఫ్ అని తిరిగి చూస్తే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు, అందులో నేను ఉండను. ఇన్నేళ్ళుగా నేను హ్యాపీగా లేను నాన్న, హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. కానీ అదో రిక్వెస్ట్ నాన్న, నాకు నచ్చనిది ఇచ్చి నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి నాన్న, ప్లీజ్. మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను ఆనందపడ్డాను, కానీ మీ ఆనందాన్ని తీసుకుని నేను హ్యాపీగా ఉన్నాను అనుకోలేదురా. తెలియదురా నాకు, తెలియదే నాకు. నాకు బిజినెస్లో 1 కోటి రూపాయలు వస్తే పెద్ద విషయం కాదు, కానీ నీకు ఒక్క షర్ట్ కొనిస్తే రోజంతా 10 మందికి చెప్పుకునేవాటిని రా. కానీ నా ఆనందం కోసం మిమ్మల్ని బాధ పెట్టానని ఎప్పుడు అనుకోలేదురా. సారీ రా నాన్న, ఎరా చెప్పొచ్చు కదరా నాకు. ఇన్ని సంవత్సరాలు ఇంత బాధ లోపల దాచుకొని ఎందుకు చెప్పలేదురా,
ఇందుకే చెప్పలేదు నాన్న. చెప్తే మీరు ఇలా అయిపోతారని నాకు తెలుసు. పిల్లల్ని సరిగా పట్టించుకొని ఫాదర్స్కి ఏవైనా చెప్పొచ్చు. మీరు గొప్ప ఫాదర్ నాన్న. ఒక్కొక్క నిమిషం మా గురించి ఆలోచిస్తూ చేతులు పట్టుకుని నడిపిస్తూ అంతలో ఆనందపడతారు. ఆ ఆనందాన్ని లైఫ్ లాంగ్ మీకు ఇవ్వాలనుకున్నాను నాన్న. నేను మిమ్మల్ని వదులుకోలేను నాన్న. అందుకే రెండు విషయాల్లో నా చేయి మీకు తెలియకుండానే మీ చేతుల్లోంచి తీసుకోవాలని ట్రై చేశాను. ఇప్పటికీ నా చేయి మీ చేతుల్లోనే ఉంది నాన్న. ఎవరి కాలు మీద పడైనా ఈ పెళ్లి ఆపదాం. నీ లైఫ్ నువ్వు హ్యాపీగా ఉండు. నాన్నా వెళ్ళరా, నేను చూసుకుంటాను, వెళ్ళు. ఏమే ఈ శుభలేఖలకి కాస్త పసుపు కుంకుమ రాయండి. రావయ్యారా, ఎంగేజ్మెంట్ అయిన ఇన్నాళ్ళకైనా మా ఇంటికి వచ్చావు, చాలా సంతోషం. ఏమే ఎవరిచ్చారు చూడు, కాఫీ పడరా. అలాగేనండి. ఇంట్లో అంతా కులాసా? హలో, అమ్మాయితో ఏమైనా మాట్లాడడానికి వచ్చావా? సరే మాట్లాడుకోండి. మీతోనే మాట్లాడాలి అంకుల్. చెప్పు అంకుల్. ఈ పెళ్ళి ఆపేద్దాం అంకుల్. థ్యాంక్స్ అమ్మా. ఏంటి సారీ చెప్పాల్సిన వాడు థ్యాంక్స్ చెప్తున్నాడని చూస్తున్నావా? నువ్వు మా ఇంటికి రాకపోయి ఉంటే సిద్ధు ఏంటో మాకు తెలిసేది కాదు. నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేయకపోయి ఉంటే నేనేంటో కూడా నాకు తెలిసేది కాదు. ఈ 24 ఏళ్లలో నా వల్ల వాడు ఏం కోల్పోయాడు చెప్పాడమ్మా. అవన్నీ నేను తిరిగి ఇవ్వలేను. ఒక నిన్ను తప్ప. నిన్నిస్తే వాడి 24 ఏళ్ల లైఫ్ తిరిగి ఇచ్చిన వాడిని అవుతాను. ఒక తండ్రిగా నేను గెలవడానికి ఉన్న ఒకే ఒక అవకాశం ఉన్నాయి. నన్ను గెలిపిస్తావా? నువ్వేం చెప్పినా నేను ఒప్పుకోను. సరే నువ్వు కుర్రాడివి, నీకు తెలీదు పెద్ద మనిషి ఆయన బుద్ధి ఏమైంది. ఆయన్నే వనొద్దండి, తప్పు నాదే. అందుకే నేను వచ్చాను. నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏం చెప్తావయ్యా? గొంతు కోసం నొప్పిగా ఉంటుంది, బాధపడద్దు అనే. చూడు బాబు, మగాడికి పీటర్ మీద పెళ్లి ఆగిపోయినా పెద్ద నష్టం లేదు. అదే ఆడపిల్లకి నిశ్చితార్థం అయ్యాక పెళ్లి ఆగిపోతే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలీదు. అంకుల్, మీరు పెళ్లికి ముందు జరిగిన నిశ్చితార్థం గురించి ఆలోచిస్తున్నారు. నేను పెళ్లి తర్వాత జీవితం గురించి మాట్లాడుతున్నాను. నిశ్చితార్థం కన్నా జీవితమే ఇంపార్టెంట్ కదా అంకుల్. అంకుల్, సుబ్బలక్ష్మికి నేను కరెక్ట్ కాదు. సుబ్బలక్ష్మి ఆ రోజు పెళ్లి చూపుల్లోనే నా గురించి చెప్పాలని, నీ గురించి తెలుసుకోవాలని ట్రై చేశాను. కానీ నువ్వు మాటకు ముందో నాన్నగారు తర్వాత నాన్నగారు తగిలించి మాట్లాడుతుంటే నువ్వు కూడా నాలాగే పెరిగావని అనిపించింది. ఈ పెళ్ళి అయితే మన ఇద్దరు హ్యాపీగా ఉండలేమనిపించింది. ఇది ఆ రోజే చెప్పాలి. ఇంత లేట్గా చెప్పడం తప్పే. ఐఎమ్ రియలీ సారీ సుబ్బలక్ష్మి. ఆ రోజు నా గురించి మీ నాన్న చెప్పింది విని పెళ్ళికి ఓకే చెప్పావు. ఈరోజు నా గురించి నేనే చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఓకే చెప్తావా? అదేం చెప్తుందా ఈ చిన్నపిల్ల? అసలు దానికి ఏం తెలుసని చెప్తాను నాన్న. ఒక్కసారి తప్పు చేసినందుకే మా నాన్నగారు కోపడ్డారు అంకుల్. ఇప్పుడు ఆయనకి మాట ఇచ్చాను, ఆయన ఏం చెప్తే అదే చేస్తానని. ఇన్నాళ్ళు మీరేం చెప్తే అదే చేశాను కదా నాన్న. ఈ ఒక్కసారి నన్ను చెప్పనివ్వండి. తను నన్ను పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండనని తను చెప్తున్నాడు కదా నాన్న. ఇంకా ఏంటి నాన్న? వద్దు నాన్న, నాకు ఈ పెళ్ళి వద్దు. అయినా తను వద్దంటే నాకింక పెళ్ళి అవ్వదా? నాకేం తక్కువ నాన్న? అది కాదురా. ప్లీజ్ నాన్న, ఇంకేం మాట్లాడదు. ఇప్పుడు ఈ పెళ్లికి తను ఒప్పించినా నేను ఒప్పుకోను. థ్యాంక్స్ సిద్ధు,
ఈ విషయం పెళ్ళికి ముందైనా చెప్పినందుకు. మీ నాన్నగారితో నేను మాట్లాడతానమ్మా. ఆయనకి కోపం రావడంలో తప్పులేదు. సిద్ధు నిన్ను తీసుకొస్తానని చెప్పినప్పుడు నేను కూడా కోపడ్డాను. నీ గురించి తెలుసుకోవడానికి మేము రోడ్ ఎక్కాలని. కానీ ఈరోజు ఆ మాట నిజమైంది. మా ఫ్యామిలీ అంతా ఈరోజు రోడ్డు మీద నిలబడింది నీకోసం. చూడు, కనకరావు ఏం బాస్, అంత బాగానే జరిగింది కదా, మళ్ళీ ఎందుకు తిడుతున్నావు? బాగానే జరిగిందా? అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ తండ్రులు ఉన్నారే, వారం రోజులు నా కూతుర్ని తీసుకెళ్లినందుకు మీ కుటుంబం మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా నరికేద్దామన్నంత కోపం వచ్చింది. కానీ అదే కుటుంబం నా ఇంటి ముందు నా కూతురు కోసం నిలబడి ఉంటే నాకు ఆనందంగా ఉంది. నా పెంపకం మీద నాకు గర్వంగా కూడా ఉంది. అయినా నా కూతుర్ని మాత్రం నీ కొడుక్కి ఇవ్వను. ఏమండే, నేను కూడా నా కొడుకుని బాగానే పెంచాను. ఆ ఏంటి పెంచింది? నీ కొడుకు తాగేసి ఏం మాట్లాడతాడో నీకు తెలుసా? కన్న తండ్రిని నిన్నే వంద బూతులు తిడతాడు. సర్లేండి, నా కొడుకు నన్నే కదా తిట్టాడు. తప్పు చేశాను, తిట్టాడు, అంత మాత్రం చెడ్డోడైపోతాడా? తండ్రినే గౌరవించడం చేత కాని కొడుకు రేపు భార్యను గౌరవించే మంచి భర్తగా ఎలా ఉంటాడు? ఉంటాడండి, ఉంటాడు, నాకు ఆ నమ్మకం ఉంది. కావాలంటే ఒక ఒక 7 రోజులు మీ ఇంటికి పంపిస్తాను. వద్దని ఒక రీజన్ చెప్పండి, ఒప్పుకుంటాను. అమ్మాయి ఇంటికి వెళ్తున్నావా? అదే నా అమ్మాయి ఇల్లు. ఏమైనా సరే ఈసారి మాత్రం మీ నాన్న చేసిందే కదా, ఒక మంచి కొడుకుగా ప్రూవ్ చేసుకున్నావు, మంచి లవర్ గా కూడా ప్రూవ్ చేసుకోవాలి. ఓకే సిద్ధు, ఆల్ ది బెస్ట్. మిస్టర్ కనకరావు, సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి, అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరి. ఏదంటే నీ వాళ్ళు కళ్ళల్లో ఉందని అంటారే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో.